हरिः ओम्। शिवो महेश्वर शंभो पिनाकी शिशिशेखर वामदेव विरूपाक्ष कपर्दी नीललोहित शंकर शूलपाणिश्च खट्वांगी विष्णुवल्लभ। विष्णुवल्लभ అని పరమేశ్వరుడికి ఒక నామం। వల్లభుడు అంటే మిత్రుడు, స్నేహితుడు, ప్రియమైనవాడు అని ఒక అర్థం। వల్లభుడు అంటే ఆయన చేత ఉపాసింపబడినవాడు, అంటే విష్ణువు చేత ఉపాసింపబడినవాడు అని ఒక అర్థం। శ్రీ మహావిష్ణువు నిరంతరము పరమేశ్వరుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు, అందుకని శివుడు శ్రీ మహావిష్ణువుకి వల్లభుడు కాదు కాదు, శివకేశవులిద్దరూ అత్యంత ప్రియమైనటువంటి మిత్రులు। అసలు నిజంగా మాట్లాడితే శివకేశవులు కలిపి ఒకటే తత్వం, కాబట్టి విష్ణువల్లభ। కానీ ఇది చెప్పినంత తేలికగా మాత్రం ఉండదు, చాలా చమత్కారంగా ఉంటుంది ఆ తత్వం అంతా కూడా। ఇది బాగా ఎక్కడ ప్రకాశిస్తుందంటే మీకు దృష్టాంతములను పరిశీలనం చేస్తే, శ్రీ మహావిష్ణువు పరమశివుణ్ణి ఎప్పుడూ ఎలా ఉపాసన చేస్తూ ఉంటారు అన్న విషయం మీకు ద్యోతకమవుతుంది। మహాభారతం పంచమ వేదం, పంచమవేదమైనటువంటి మహాభారతంలో అనేకమైనటువంటి పర్వాలు, 18 పర్వాలు కదా, 18 పర్వాలలో అనేకమైనటువంటి స్థితులలో, అనేకమైన ప్రదేశాల్లో, అనేకమైనటువంటి సందర్భాల్లో శ్రీ మహావిష్ణువు పరమశివుణ్ణి ఉపాసన చేసినటువంటి దృష్టాంతములను వ్యాస మహర్షి మనకి చూపిస్తారు। అత్యంత కీలకమైనటువంటి ఘట్టములై ఇంకా మహాభారత కథనంతటినీ కూడా మలుపు తిప్పేసేటటువంటి ఘట్టాలు ఎక్కడుంటాయో, అసలు మహాభారతంలో ఇంకా పాండవుల యొక్క ఉనికియే ప్రశ్నార్థకమైపోయి, అసలు ఇంకా పాండవులు ఉండడం అన్నది సంభవిస్తుందా, ఇంకా వాళ్ళ విజయం అన్న మాట పక్కన పెట్టండి, అంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వెంటనే విష్ణుమూర్తి చేసేటటువంటి పనేమి అంటే ఆయన కృష్ణ భగవానుడిగా శివోపాసన ఆయన చేసి చేయిస్తుంటారు, చేయించి ఆ ప్రమాదం నుంచి బయటికి వస్తూ ఉంటారు। శివోపాసన ఎంత గొప్పదో చూపిస్తూ ఉంటారు ఆయన। నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, మహాభారతంలో ద్రోణ పర్వంలో చాలా భయంకరమైన ప్రమాదకరమైనటువంటి మలుపు ఒకటి తిరిగింది। ఎందువలన తిరిగింది అంటే, సైంధవుడు అభిమన్యుణ్ణి చంపడంలో ప్రధాన పాత్ర పోషించాడు, అర్జునుడు ఇతరమైనటువంటి శత్రువులతో పోరాటం చేయడానికి ఆయన వేరొక ప్రదేశానికి వెళ్ళాడు, సశక్తులు అన్న వారితో యుద్ధం చేయడానికి పక్కకు వెళ్ళాడు, అదే అదును చూసుకుని మహానుభావుడు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహ రచన చేశారు, ఆ పద్మవ్యూహాన్ని భేదించడం కానీ లోపలికి వెళ్ళడం కానీ ధర్మరాజుకి భీముడికి నకులుడికి సహదేవుడికి తెలియదు, ఒక్క అభిమన్యుడికి మాత్రమే తెలుసు। కాబట్టి ధర్మరాజు అన్నాడు, నువ్వు పద్మవ్యూహంలో ప్రవేశించు అన్నాడు। ఇప్పుడు దీన్ని అదునుగా తీసుకుని ఆ పద్మవ్యూహంలోకి అభిమన్యుణ్ణి వెళ్ళనిచ్చి మిగిలిన పాండవులు 4, అర్జునుడు ఎలాగో దూరంగా ఉన్నాడు, మిగిలిన 4 పాండవులు వెళ్లకుండా నిరోధించాడు సైంధవుడు, అందుకే సైంధవుళ్ళ అడ్డుపడ్డావురా అంటారు। అది ఒకనాటి కక్ష కాదు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితి। ఎందుకో తెలుసా అండి, పరమశివానుగ్రహం అంటే ఎంత దూరాన్ని లెక్క కట్టి ఉంటుందో, ఆయన ఎంత మహానుభావుడో అసలు నోటితో వర్ణించడానికి కూడా సాధ్యం కాదు। ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, సైంధవుడి అసలు పేరు జయద్రథుడు, ఆయన వృద్ధక్షత్రుని యొక్క కుమారుడు, ఆయన మహాతపస్వి వృద్ధక్షత్రుడు, ఆ తపస్సు చేస్తే పుట్టాడు ఈ కొడుకు। పుట్టినప్పుడు ఈ పిల్లవాడు ఆడుకుంటున్నాడు బయట, ఆడుకుంటుంటే అశరీరవాణి పలికింది ఒక రోజున, ఈ పిల్లవాడు ఏమరపాటులో ఉండగా ఇతని తల తెగిపోతుంది అంది। వెంటనే తండ్రి వృద్ధక్షత్రుడు ఉలిక్కిపడ్డాడు, అయ్యో ఇంత తపస్సు చేసి కన్నా నీ కొడుకుని వీడు యామరపాటులో ఉండగా వీడి తలని ఎవరో తెంపేస్తారనమాట, అందుకని ఆయన అన్నాడు ఇతను యామరపాటులో ఉండగా చంపకూడదని,
ఎవరు నా కొడుకు యామరపాటులో ఉండగా వాడి తల తెగి కింద పడేటట్టు కొడతాడో వాడి తల 100 వరక్కలైపోవుగాక అన్నాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఇంకా తన తల, తన కొడుకు యొక్క తల ఎవరూ కొట్టరు. ఇది సైంధవుడికి ఉన్నటువంటి చాలా గొప్ప వరం. దీన్ని పరిగణనలోకి తీసుకుని అతనికి ఉన్న రాజ్యబలాన్ని ఆధారంగా చేసుకుని కౌరవులు తమ చెల్లెలైనటువంటి దుస్సలని సైంధవుడికిచ్చి వివాహం చేశారు. ఆ కారణం రీత్యా పాండవులకు కూడా ఆయన బావగారు అవుతాడు. ఒకనకొకప్పుడు వీళ్ళందరూ కూడా తృణబిందు మహర్షి ఆశ్రమంలో ఉండవలసి వచ్చింది. ఆ ఆశ్రమ ప్రాంగణంలో అరణ్యవాసం చేసే రోజుల్లో పాండవులు 5 పాండవులు అరణ్యంలోకి వెళ్ళారు. ద్రౌపదీదేవి ఒక్కతే ఉంది. ఆమె ధౌమ్యుణ్ణి కాపలా పెట్టారు. ఆ పురోహితుణ్ణి చెలికెత్తెలున్నారు. ఆమె ఆశ్రమంలో తిరుగుతుండగా అటుగా వెళ్ళిపోతున్నాడు సైంధవుడు కోటికాస్యుడు అని ఒక స్నేహితుడితో కలిసి వెళ్ళిపోతూ ద్రౌపదీదేవిని చూశాడు. ఆవిడ మహాసౌందర్యరాశి అయినా ఆవిడ ఎవరవుతుంది? చెల్లెలవుతుంది. ఎందుకని? పాండవులకి దుస్సల చెల్లెలేగా, దుస్సల చెల్లెలు కాబట్టి చెల్లెల భర్త అయినటువంటి సైంధవుడు పాండవులకి భర్త బావగారైతే ఆమెకి అన్నగారు. ఆమె ఆయన ద్రౌపదీదేవిని చూసి కామించాడు. పాండవులు లేరని తెలుసుకుని కోటికాశ్వనితో రాయబారం పంపి తాను ఆశ్రమంలోకి వచ్చాడు. ఆవిడ పాపం చాలా మర్యాదగా ప్రవర్తించింది. అతను వినకుండా ఆమె ఎందు మరులు కొన్నవాడై బలవంతంగా ఆమెని రథం ఎక్కించి తీసుకుపోతున్నాడు. పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ఆ రథం వెనకాతల పరిగెడుతూ అభ్యర్థించాడు విడిచిపెట్టమని. వినకుండా రథం మీద తీసుకుపోతున్నాడు. తీసుకుపోతుండగా పాండవులు వచ్చారు. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఆ సమయానికి వస్తారు. ఆ సమయానికి రావడం అంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఉన్నది. ఆ సమయమునకు యామరపాటు కలిగి ప్రమాదము జరిగినది. ఆ క్షణమునందు ఈశ్వరానుగ్రహము లోపించినది. జీవితంలో ఒక్కసారి బుద్ధి లోపిస్తే జీవుడు కోటి జన్మలు కిందకెళ్ళిపోవలసినంత పాపం జరిగిపోతుంది. ఆ బుద్ధి ప్రచోదనమే ఈశ్వరానుగ్రహం. దానికోసమే ఈశ్వరుడి పాదములు పట్టి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ధౌమ్యుడు చెప్పినా వినలేదు, కానీ పాండవులు వచ్చారు. వాళ్ళు ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ద్రౌపదీదేవి పరిచారికలు చెప్పిన మాట విని వెంటనే గబగబా వెళ్ళారు. ఆ సైంధవుణ్ణి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన రథం దూకి పొదల్లో దాక్కున్నాడు. ధర్మరాజు గారు హెచ్చరిక చేశాడు, ఊరే బావగారు అవుతాడరా మనకి, చెల్లెలి పసుపు కుంకాలు మనం నిలబెట్టాలి, బావమరది బతకగోరుతాడు అని లోకంలో సామెత, కాబట్టి సైంధవుణ్ణి చంపకండి అన్నాడు. భీమసేనుడికి ఈ ధర్మ పన్నాలు వింటే చాలా కోపం. అన్నావు ఏదో చెప్పి మొత్తానికి అలా అడ్డుపడతా అన్నాడు. సరే వెళ్ళారు, మొత్తం మీద పట్టుకున్నారు, ఆయన్ని పొడి చేశారు, మోకాళ్లతో మోచిప్పలతో మోచేతులతో చాలా హింస పెట్టారు, రథచక్రానికి కట్టేశారు, ధర్మరాజు గారి దగ్గరికి తీసుకొచ్చారు, ఆయన నేల మీద పారేశారు. పాండవ దాసుణ్ణి అని అంగీకరించాడు. ద్రౌపది పకపక నవ్వింది. పాండవ దాసుడు అని అంగీకరించిన వాడిని చంపడం ఎందుకు, వదిలేయండి. ఆయన కడుపులో కక్ష పెట్టుకున్నాడు. ఒక్కొక్క సంఘటన మనిషిని మారుస్తుంది. ఒక్కొక్క సంఘటన మనిషిని మంచి పదం వైపుకి తిరిగేటట్టుగా చేస్తుంది. సైంధవుని యందు కూడా ఒక గొప్ప లక్షణం వచ్చింది. అతను గంగా తీరానికి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు పరమశివుడి కోసం. అక్కడ వరకు మంచి పని. కానీ ఆ తపస్సు చేసి శంకరుడు ప్రత్యక్షమైతే అతను కోరుకున్న కోరిక ఆశ్చర్యకరం. అతనన్నాడు, 5 పాండవుల్ని వాళ్ళ సేనావాహిని ఓడించగలిగినటువంటి సమర్థత నాకు కృపచేయమన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, నీ తరం కాదు. ఎందుచేత అంటే ఈశ్వరుడు ఎప్పుడూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. కానీ ఇంత తపస్సు చేసి నువ్వు కోరిక కోరావు, నేను అనుగ్రహించకుండా ఉండకూడదు. కాబట్టి పాండవులలో అర్జునుణ్ణి ఓడించలేవు. ఒక్క అర్జునుడు లేని 4 పాండవుల్ని ఒక్కరోజు మాత్రమే నిగ్రహించగలిగినటువంటి అనుగ్రహాన్ని నీకు ఇస్తున్నాను, అంతే. అంతవరకు మాత్రమే పనికొస్తుంది. ఆ సైంధవుడు కక్షపట్టి ఉన్నాడు ఎప్పటినుంచో. ఆయన అడ్డుపడ్డాడు, అర్జునుడు లేడుగా. ఇప్పుడు ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి అభిమన్యుడికి సహాయంగా వెళ్లకుండా చేశారు. కర్ణాదులు అధర్మయుద్ధం చేసి ఆయన రథం పడగొట్టారు. అభిమన్యుడు భూమి మీద నిలబడి
దుశ్శాసనుడి కుమారుడితో కలిసి ఖడ్గంతో యుద్ధం చేస్తూ ఒకే మారు మరణించారు దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుడు. ఈ వార్త వేరొక చోట యుద్ధం చేస్తున్న అర్జునుడు రాత్రి శిబిరానికి తిరిగి వచ్చినప్పుడు తెలిసింది. ఇంత అర్జునుడు ఇన్ని లక్షల మందిని తెగటార్చగలిగిన వాడు అభిమన్యుడు మరణించాడన్న వార్త వినగానే కీళ్లు జారిపోయి ఎక్కడివాడక్కడే కుప్పకూలిపోయాడు. ధర్మరాజు కృష్ణ భగవానుడు కలిపి పైకెత్తారు అర్జునుడిని ద్రోణపర్వంలో. ఎత్తి కూర్చోబెడితే ఆయనకి కోపం వచ్చింది. ఆయన అన్నాడు, కానీ అది భక్తి అన్న మాటకు అర్థం. మనం చటుక్కునో మాట అంటాం, ఈశ్వరుడు వచ్చి చెప్పినా నేను విన్నంటాడు. ఈశ్వరుడు వచ్చి చెప్పినా నేను విన్నన్నవాడికి ఇంకా భక్తి ఏమిటి? అంత కోపంలో అర్జునుడు ఏమన్నాడో తెలుసా అండి? ధర్మరాజు గారి కాళ్ళు పట్టుకుంటే, నా దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే, కృష్ణుణ్ణి వెళ్ళి ఆశ్రయిస్తే ఏమో కానీ, లేకపోతే మాత్రం రేపటి రోజు సూర్యాస్తమయం లోపల నేను సైంధవుణ్ణి సంహరిస్తాను. సైంధవుడి తల అలా నేను తెంచలేకపోతే నేను నా గాంధీవంతో కలిసి అగ్నిహోత్రంలో దూకేస్తానన్నాడు. ఎందుకని? అగ్నిహోత్రంలోంచి వచ్చింది గాంధీవం. అర్జునుడికి గాంధీవం అంటే అంత ప్రీతి. అతను ఉన్నా గాంధీవంతోటే, వెళ్ళిపోయినా గాంధీవంతోటే. కాబట్టి నేను గాంధీవ సహితుడనై అగ్నిహోత్రంలో దూకేస్తానన్నాడు. అప్పటికి ధర్మరాజు, భీముడు వీళ్ళందరూ చాలా సంతోషించారు. సైంధవుణ్ణి అర్జునుడు పడగొట్టడం పెద్ద విశేషం ఏమిటి? విజయఘోష చేశారు, శంఖాలు మోగించారు. ఆయన వెంటనే కృష్ణ పరమాత్మ కూడా పాంచజన్యాన్ని పూరించారు, అర్జునుడు దేవతత్వాన్ని పూరించాడు. చాలా సంతోషపడిపోయారు. అభిమన్యుడు చనిపోతే అక్కడ పాండవ శిబిరంలో శంఖాలు ఎందుకు మోగాయి? రాత్రి గూఢచారులందరూ వింటుంటారు కదండి, గూఢచారులకి ఇదే పని యుద్ధ వార్తల్లో. కాబట్టి వాళ్ళు ముందు వెళ్ళి సైంధవుడికి చెప్పారు, ఒరే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపు సూర్యాస్తమయం లోపల నీ తల తెగి పడిపోతుంది. ఆ తర్వాత వార్త దుర్యోధనాదులకు వెళ్ళింది. దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడు. ఆయనకి సైంధవుడు పోతే ఆయన సంతోషంగా ఉన్నాడు. ఈ సైంధవుడు ఏడుస్తూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అన్నాడు, మీరు చదవాలి భారతం, అన్నీ వివరంగా చెప్పడం సాధ్యమయ్యే విషయాలు కాదుగా. నేనొక్కడినేనా పాండవులకు ద్రోహం చేసిన వాడిని? నేనొక్కడినేనా వాళ్ళ జోలికి వెళ్ళిన వాడిని? మీ అందరూ వెళ్ళారు, మిమ్మల్ని వదిలి నన్ను చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేయడం ఏమిటి? మీ అందరూ నవ్వుతూ హాయిగా కూర్చున్నారు, మీకేం పట్టట్లేదు నా గురించి, అందుకని నేను ఈ దేశం విడిచి పోతున్నాను ఇవాళ రాత్రి అన్నాడు. అంటే దుర్యోధనుడు పిలిచి అన్నాడు, నువ్వు ఇత పూర్వం కురువీరులను పొగిడావు కదా, ఇవాళ ఎందుకు భయపడి వెళ్ళిపోతావు? ద్రోణుడున్నాడు, భీష్ముడున్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు రక్షింపబడతావు. ప్రత్యేకించి ద్రోణాచార్యుల వారు ఉన్నారు కదా, నీకెందుకు భయం? కాబట్టి ఉండు అంటే అంగీకరించాడు సైంధవుడు. అంగీకరించి ఉన్నాడు. దుర్యోధనుడి యొక్క పన్నాగం ఏమిటో తెలుసా అండి? మరునాడు సూర్యాస్తమయం లోపల కానీ అర్జునుడికి సైంధవుడు దొరకకపోతే ఏం చెయ్యాలి? అర్జునుడు గాంధీవంతో సహా అగ్నిహోత్రంలో దూకేయాలి. గాంధీవంతో సహా అర్జునుడు అగ్నిహోత్రంలో దూకేశాడు అనుకోండి, ఇంకా యుద్ధం నల్లేరు మీద నడక ఇంకా పెద్ద గొడవే ఉంది గెలవడానికి, గెలిచేసేయచ్చు కదా. కాబట్టి మంచి మనకి కావలసిన రీతిలో ప్రతిజ్ఞ చేశాడు ఆవేశంలో. కాబట్టి ఇప్పుడు సైంధవుణ్ణి దొరకకుండా చేస్తే చాలు. అప్పటికి ద్రోణాచార్యుల వారే ఉన్నారు సైన్యానికి ఆధిపత్యంలో. కాబట్టి ద్రోణాచార్యుల వారికి ఈ బాధ్యత అప్పజెప్పాడు. ద్రోణుడు అన్నాడు, నువ్వు నా ఛత్రఛాయలలో ఉండగా, నిన్ను నేను రక్షిస్తుండగా అర్జునుడు నిన్ను కబళించలేడు. కాబట్టి రేపటి రోజున నేను శకట వ్యూహం పన్నుతాను. అసలు ఆ శకట వ్యూహంలో ఉన్నటువంటి వీరుల్ని ఛేదించుకుంటూ సూర్యోదయం నుంచి ప్రారంభం చేసిన నీ దగ్గరికి చేరుకోవాలి అంటే సాయంకాలం కాదు కదా, సూర్యాస్తమయమైనా రాలేడు. అంతమందిని దాటాలి అర్జునుడు. ఏ సామాన్యమైన వీరులు కారు, కాబట్టి భయపడకు, రేపటి వంటి వ్యూహం పన్నుతాను, రేపు సూర్యాస్తమయానికి అర్జునుడు నిన్ను చంపలేడు. ఎవరి మాట ఇచ్చింది? సాక్షాత్ అర్జునుడి గురువు ద్రోణాచార్యుల వారు. చాలా చమత్కారం నడిచింది లేండి. తర్వాత అసలు అర్జునుడి సమర్థత ఏమిటి అని అడిగాడు. నేను అందరికీ పాఠం చెప్పాను, అందరూ పాఠం మాత్రమే విన్నారు, అర్జునుడు పరిశ్రమ చేశాడు, పరిశ్రమ చేసి అంతవాడయ్యాడు అని చెప్పాడు. సరే, మరునాటి యుద్ధం ప్రారంభం అవ్వాలి.
అర్జునుడు హాయిగా ఉన్నాడు, కృష్ణుడికి నిద్రపట్టలేదు. ఆయన వెళ్ళి అన్నాడు, బావా తొందరపడి ప్రతిజ్ఞ చేశావే, చేసే ముందు నన్ను ఒక్క మాట ఎందుకు అడగలేదు అన్నాడు. ఏమి ఎందుకు అడగాలి అని అడిగాడు అర్జునుడు. ఎందుకు అడగాలంటావేమిటయ్యా, అవతల వైపు కురు సైన్యంలో ఉన్న వాళ్ళు ఏమైనా సామాన్యమైన వీరులు అనుకుంటున్నావా? మహానుభావులందరూ ఉన్నారు, ద్రోణాచార్యుడున్నాడు, కర్ణుడున్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కృపాచార్యుడున్నాడు, కృతవర్మ ఉన్నాడు, దుర్యోధనుడున్నాడు. ఇంతమంది వీరులు వ్యూహం పన్ని అసలు సైంధవుడు ఎక్కడున్నాడో ఎలా కనపడతాడు? అన్ని అక్షౌహిణీల సైన్యంలో ద్రోణుడు ఎక్కడ పెడతాడో నీ గురువు, ఎలా చేరుకుంటావు సైంధవుడి దగ్గరికి? కాబట్టి తొందరపడి ఎందుకు ప్రతిజ్ఞ చేశావు? అంటే అర్జునుడు అన్నాడు, నువ్వు నారదం మీద ఉండగావన్నీ నేనెందుకు ఆలోచించను, బావా నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉండగా జరిగి తీరుతుంది అని ఆయన అన్నాడు. నాకు గాంధీవ ఉంది, నేను బాణములను విడిచిపెడుతుంటే నా ముందు నిలబడ్డమే శత్రువీరులు, దునుమాడతాను, రేపు పిశాచములు తిరుగుతాయి యుద్ధభూమిలో శవాలు తినడానికి, చుద్దు కానీ బావా నువ్వెందుకు బెంగపెట్టుకుంటావు అన్నాడు. అని హాయిగా వెళ్ళి పడుకున్నాడు. నిద్రపట్టని వాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. ఆయన ఆలోచిస్తున్నాడు, నాకు అత్యంత ప్రియుడే, నా కళ్ళ ముందు ఈ అర్జునుడి శరీరం వదిలిపెట్టవలసిన పరిస్థితి వస్తే నేను ఉండి ఏం ప్రయోజనం? పరమేశ్వరుడు ఎప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తుంటాడో తెలుసా అండి, తనని నమ్ముకున్న భక్తుడి గురించి ఆలోచిస్తుంటాడు. అది నమ్మకం అంటే. మనం ఏం చేస్తామంటే ప్రతి చిన్న విషయానికి ముందు మనం ఎగ్గొట్టేసేది ఏదంటే పూజ. మీరు చూడండి, ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఇవాళ లఘు విష్ణు సహస్రం చేయాలనుకోండి, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే, అన్నిటికీ మనకి తేరగా దొరికేది ఏదంటే మానేయడానికి పూజ ఒక్కటే. మిగిలిన ఏవైనా సర్దుబాటు చేస్తాను, పూజ సర్దుబాటు చెయ్యడం కుదరదు అని నువ్వు ధృతితో నిలబడగలవా? అందుకే లోకంలో మహాపాపకర్మ ఏమిటో తెలుసా అండి, పరమ భక్తుడైన వాడి పూజ పాడు చేయడమే. అంతకన్నా పాపం ఇంకోటి లేదు. ఆయన ఏదో పూజ చేసుకుందాం అనుకుంటాడు, అప్పుడే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అప్పుడే మీరు ఆయన్ని ఆయనతో మాట్లాడాలనడం, ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఆయన ఎంత బాధపడుతుంటాడో మనసులో పూజ పోయిందని. కాబట్టి ఎప్పుడు భగవద్భక్తి కలిగినటువంటి వారి పూజా సమయంలో వారి ఇంటికి వెళ్ళడం కానీ వారి యొక్క ఏకాగ్రతని భగ్నం చేయడం కానీ ఎప్పుడూ చేయకూడదు. అది వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది, ఎందుకు మిగిలినవన్నీ జరుగుతాయి అదొక్కటే చేయలేకపోతున్నాను అని ఎంత బాధపడతారో. అలా నిజంగా చిత్తశుద్ధితో ఈశ్వరుణ్ణి పట్టుకున్న వాడి కోసం ఈశ్వరుడు వెంపర్లాడతాడు. ఆయన కృష్ణుడు నిద్రపో అర్జునుడు నిద్రపోతుంటే స్వప్నంలో కృష్ణుడు వెళ్ళాడు. మీరు అది చమత్కారం, లేచి ఉంటే వింటం లేదు, నిద్రపోతున్న కృష్ణుడు నిద్రపోతున్న అర్జునుడి యొక్క దర్భశయనం మీదకి కృష్ణ పరమాత్మ వెళ్ళారు, వెళ్ళి కూర్చున్నారు. అంత నిద్రలో కూడా స్వప్నంలోకి వెళ్ళినంత మాత్రం చేత అర్జునుడు, బావా ఏమిటి ఇంత రాత్రి వేళొచ్చో పడుకోకుండా రా రా కూర్చో అన్నాడు. ఆయన అన్నాడు, లేదులే అర్జున, నువ్వు ఏమిటో చంపేస్తాను సైంధవుణ్ణి అంటున్నావు, కానీ మీ గురువుగారి ప్రజ్ఞ ఆలోచించట్లేదు, ఎక్కడ దాస్తాడో సైంధవుణ్ణి రేపు, కాబట్టి నీ చెప్పినట్టు చెయ్యిలే, కూర్చుని ఆచమనం చేసి మహాదేవుడైనటువంటి పరమశివుణ్ణి మనసులో తలుచుకో. ఇప్పుడు ఈ ఆపద నుంచి గట్టెక్కించగలిగిన వాడు ఆయన ఒక్కడే, కాబట్టి వెంటనే ఆచమనం చేసి అంతర్ముఖుడివి కా అన్నాడు. అనగానే కృష్ణార్జునులు ఇద్దరూ కూడా ఆ దర్భశయనం మీద కూర్చుని ఆచమనం చేసి అంతర్ముఖులయ్యాడు. స్వప్నంలో అర్జునుడు చెయ్యి పట్టుకుని కృష్ణుడు పర్వతములన్నింటినీ దాటిస్తూ కైలాస పర్వతం మీదకి తీసుకెళ్లాడు. మహానుభావుడైనటువంటి శంకరుడు పార్వతీదేవితో కలిసి కూర్చుని కొలువు తీరి ఉన్నాడు. కృష్ణుడు అర్జును ఇదంతా స్వప్నంలో జరిగిందండి, స్వప్నావస్థలో తీసుకెళ్ళిపోయాడు సమయం లేదని. వెళ్ళి కృష్ణార్జునుడు సాగిలపడి నమస్కారం చేశారు శంకరుడికి. ఏమి మీరు నరనారాయణులు కదా, ఏమి కోరి మీరు ఇక్కడికి వచ్చారని అడిగాడు పరమాత్మ. అంటే కృష్ణుడు అన్నాడు, ఇతనికి మహానుభావ వెంటనే సమంత్రకంగా పాశుపతాస్త్రాన్ని సంధించడం, మళ్ళీ ఉపసంహారం చేయడం ఇతనికి కృప చెయ్యి
అర్జునుడికి. సరే, నేను మొన్నటి రోజున ఒక రోజున మీకు చెప్పాను, పక్కనే నీలలోహిత శంకరుడు ఉన్నాడు, అక్కడే పద్మవనంలో ఉంది తెచ్చుకోమన్నాడు. పద్మవనం దగ్గరికి వెడితే అది పెద్ద పావుల్లా కనపడ్డాయి. మళ్ళీ ఇద్దరూ ఆ ఒడ్డున కూర్చుని మళ్ళీ పరమేశ్వరుణ్ణి ఉపాసన చేశారు. చేస్తే ధనస్సు కనపడింది. ఆ ధనస్సు బాణాలు పట్టుకొస్తే నీలలోహిత శంకరుడు పక్కనే బ్రహ్మచారి రూపంలో ఉన్నాడు. ఆయన తీసుకుని ఆ బాణాన్ని ఇలా ఓసారి సంధించినట్టుగా ఆ వింటి నారికి తొడిగి ఇచ్చేశాడు. పాశుపతాస్త్ర మంత్రోపదేశము ఉపసంహారము ఇలాగే నేర్పేశాను, అర్థమైందా అర్జున అన్నాడు శివుడు. అంత గమ్మత్తుగా ఇచ్చేశాడండి. ఆయన తలుచుకుంటే ఏమివ్వలేడు. విశ్వామిత్రుడికి ధనుర్వేదాన్ని సాంగోపాంగోపనిషదస్య రహస్య ప్రదీయతాం ఇచ్చేశాడంతే ధనుర్వేదాన్ని. ఆయన ఏమివ్వలేడు శంకరుడంటే. ఇచ్చేశాను అర్జునుడికి కృష్ణ, సంతోషమేనా అన్నాడు. సంతోషమే స్వామి. రాత్రికి రాత్రి మళ్ళీ వచ్చేశారు ఇద్దరు. మరునాడు లేచి ధర్మరాజాదులకి చెప్పాడు అర్జునుడు, స్వప్నంలో కైలాసానికి వెళ్ళాను, నాకు పాశుపతాస్త్రం ఇచ్చాడు శంకరుడు, కృష్ణుడు తీసుకెళ్ళాడు నన్నని. మరునాడు యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడేమన్నాడు, ఎంతసేపు సైంధవుణ్ణి పట్టుకోవడం బావా, చూడు ఎలా యుద్ధం చేస్తానో అన్నాడు. ఆ రోజు యుద్ధం సూర్యోదయానికి ప్రారంభమైతే సూర్యాస్తమయం అయిపోవడానికి ఇంకా కొద్ది నిమిషములు మాత్రమే మిగిలి ఉంది. ఆ శకట వ్యూహంలో ద్రోణుడు పన్నినటువంటి వ్యూహంలోకి ప్రవేశించి సైంధవుడి దగ్గరికి వెళ్ళనే లేదు అసలు అర్జునుడు. ఎక్కడో ఉన్నాడు ఇంకా సైంధవుడు, కర్ణుడితో యుద్ధం అవుతోంది. ఇంకా కొద్ది నిమిషాలు ఉందంటే సూర్యాస్తమయం అయిపోతుంది. వాళ్ళందరూ ఉత్కంఠతో ఉన్నారు. ఇంకా సూర్యాస్తమయం కాని అయిపోయిందా, అయిపోయిందంటే యుద్ధం, ఇంకా కురుక్షేత్రం లేదు. ఎందుకంటే అర్జునుడు గాంధీవంతో అగ్నిహోత్రంలో వెళ్ళిపోతాడు ప్రతిజ్ఞాపాలనానికి. వెళ్ళిపోయాడా, ఇంకా నల్లేరు మీద నడక. ఇప్పుడు అర్జునుడు కాదు తనని తాను రక్షించుకోవలసిన వాడు. ఈ భారం కృష్ణ భగవానుడి మీద ఉంది. కాబట్టి ఆయన ఉత్తర క్షణం ఏం చేశాడంటే, ఒక్కసారి బాణప్రయోగం చేసి ఒక్కసారి తన మనసులో స్మరణ చేసి అకస్మాత్తుగా చీకట్లు సృష్టించాడు. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఎటువంటి చీకటి వస్తుందో అటువంటి చీకటిని తన స్మరణ మాత్రం చేత సూర్యభగవాను మబ్బుల్లోకి పంపించి సృష్టించాడు. అర్జునుడితో అన్నాడు, అర్జున సూర్యాస్తమయం అయిపోయింది అని ఇప్పుడు కురువీరులందరూ అనుకుంటారు. అందరికన్నా ఉత్సాహం ఎవరికి ఉంటుందంటే సైంధవుడికి ఉంటుంది, అమ్మయ్యా బతికేశానని. కాబట్టి వాడు ఇప్పుడు ఎక్కడో పైకి లేస్తాడు, లేచి పడమటి దిక్కును చూస్తాడు సూర్యాస్తమయం అయిందని. వాడలా పైకి లేచి తల రిక్కించి సూర్యాస్తమయం అవుతోందని పడమట దిక్కుని చూస్తుండగా, ఒక్కసారి నువ్వు అందరిలో సైంధవుడు ఎక్కడున్నాడో చూసి వెంటనే బాణప్రయోగం చెయ్యి, నేను మళ్ళీ సూర్యుడిని పైకి వచ్చేట్టుగా ప్రార్థిస్తాను. సూర్యుడు వస్తాడు, కొద్ది నిమిషములలో సూర్యాస్తమయం అయిపోతుంది, అప్పుడు నీ ప్రతిజ్ఞ తప్పదు, అప్పుడు దొరుకుతాడు సైంధవుడు అన్నాడు అని. మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఒక్క సంకల్పం చేశాడు. ఆయన చెయ్యడం ఏమిటి, ఏ చీకట్లు కమ్ముకున్నాయి, సూర్యాస్తమయం అయిపోయిందని చెప్పి ఓ శంఖాలు ఊదేశారు, భేరీలు మోగించేశారు, అయిపోయింది, అర్జునుడు ప్రాయోపవేశం చేసేయాలి, అగ్నిహోత్రంలో దూకెయ్యాలన్నారు, సంతోషపడిపోయారు. ఇంత ఉత్సాహం ఒక్కసారి కురువీరులు చూపించేసరికి సైంధవుడు సంతోషంతో రథం పైకెక్కి రథం మించి పశ్చిమ దిక్కుని రిక్కించి చూస్తున్నాడు. అదిగో సైంధవుడు తల నరికేయన్నాడు. ఒక బాణప్రయోగం చేశాడు, వెంటనే అది పక్షితల నరికినట్టుగా సైంధవుడి తల నరికి ఆకాశంలోకి తీసుకుపోయింది. వెంటనే కృష్ణ పరమాత్మ సంకల్పం చేశారు, కొద్ది నిమిషములు మళ్ళీ సూర్యుడు ప్రకాశించాడు. ఇంకా అవ్వలేదు సూర్యాస్తమయం, మబ్బులేసేసి చీకటి కమ్మింది. అయ్యయ్యో ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు, సైంధవుడు చచ్చిపోయాడు. ఇన్ని శంఖాలు ఊదిన వాళ్ళు, ఇన్ని భేరీలు భోగించిన వాళ్ళు డీలా పడిపోయారు. ఏడి అర్జునుడు అంటే ఏడి అర్జునుడు, ఏడి సైంధవుడు అంటే ఏడి సైంధవుడు. వెంటనే కృష్ణుడు అన్నాడు, ఇప్పటి వరకు జరిగిన యుద్ధం ఒకెత్తు అర్జున, ఇప్పుడు ఒకెత్తు, వీళ్ళందరూ కక్షతో ఒక్కసారి నీ మీదకు వస్తారు, వీళ్ళందరినీ నిగ్రహిస్తూ ఆకాశంలో పడిపు కింద పడిపోతున్నటువంటి సైంధవుడి తల కింద పడకుండా దాన్ని అలాగే బంతి ఆట ఆడుతూ వీళ్ళతో యుద్ధం చేయన్నాడు. ఒక పక్క బాణప్రయోగం చేస్తూ దాన్ని ఆకాశంలో పైకి కిందకి ముందుకి వెనక్కి బాణాలతో కొట్టి ఆడుతూ, ఒక పక్క గాంధీవానికి ఏకకాలమనందు అనేక బాణములు సంధించి కురువీరులతో యుద్ధం చేస్తున్నాడు.
బావా సైంధవుడి తల ఎందుకు కింద పడకూడదని అడిగాడు. అందుకే నిన్న రాత్రి నిన్ను కైలాసానికి తీసుకెళ్లాను, నిన్ను రక్షించుకోవడానికి ఇప్పుడు ఉపాయం ఇంతకన్నా లేదు, ఇది పరమశివుడు ఇచ్చి ఉండి ఉండకపోతే నువ్వు ఉండవు. సూర్యాస్తమయమైన ఆపగలనేమో కానీ ఇది ఈ ఉపకారం శివుడే చెయ్యాలి నీకు. ఇప్పుడు నీకు రాత్రి పరమశివుడిచ్చినటువంటి పాశుపతాస్త్రాన్ని స్మరించు, అదొక్కటే చేయగలదా ఉపకారం. ఇప్పుడు ఎక్కడో శమంతక వనంలో కూర్చుని ఉన్నాడు ఆ సైంధవుని యొక్క తండ్రి వృద్ధక్షత్రుడు, జపం చేసుకుంటున్నాడు. ఆ పాశుపతాస్త్రానికి ఒక్కదానికే మార్గం కూడా తెలుసు, దాన్ని అభిమంత్రించి విడిచిపెడితే సైంధవుడి తలకాయ పట్టుకుని అది వెళ్ళి ఆయన ఒళ్ళో పడేటట్టు చేస్తుంది. ఎందుకంటే నువ్వు కొట్టిన బాణానికి కింద పడితే నీ తలకాయ నువ్వు అక్కలైపోతుంది. వాళ్ళ తండ్రికి వరం ఇచ్చాడు సైంధవుడికి, వాళ్ళ తండ్రి ఒళ్ళోనే పడేటట్టుగా పాశుపతాన్ని ప్రయోగించన్నాడు. అంటే అర్జునుడు వెంటనే పాశుపతాస్త్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు. అది సైంధవుడి తలని ఉత్తర క్షణంలో పర్వతాలన్నింటినీ దాటించి తీసుకెళ్లి వృద్ధక్షత్రుడి యొక్క ఒళ్ళో పడేటట్టుగా చేసింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ద్రోణ పర్వంలో అప్పటి వరకు కూడా సైంధవుడి శరీరం ప్రాణంతోనే ఉండి అలాగే ఉంది పశ్చిమ దిక్కుకి తిరిగి. ఎందుకంటే ఆ తల కింద ఎవరు కింద పడేస్తారో వాళ్ళ తల నూరు వక్కలు అయ్యేంత వరకు ఆ శరీరం అలా ఉంటుంది. ఆ పాశుపతాస్త్రం తీసుకెళ్లి అతని తండ్రి ఒళ్ళోనే పడేట్టు చేసింది. అతను కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్నాడు, ఒళ్ళోకి వచ్చేదో పడింది. కళ్ళు విప్పి చూశాడు, సరిగా చూడలేదు, బాణాలతో కొట్టి కొట్టి ఉంది తలకాయ, చీయేదో తలకాయని ఇలా అన్నాడు. అనగానే ఒళ్ళో ఉన్న తలకాయ కింద పడిపోయింది. ఎవరు కింద పడేశారో తలకాయని, ఆ అతని నువ్వు తలకథ నూరు వక్కలవుతాయన్నాడు. వెంటనే ఆ సైంధవుడి తండ్రి తల నూరు వక్కలైపోయింది. అప్పుడు రథంలోంచి సైంధవుడి శరీరం కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత కృష్ణుడు అన్నాడు, అమ్మయ్యా నువ్వు బతికావు బావా, రా సూర్యాస్తమయమైంది ఇంటికెడదాం అన్నాడు. ఇప్పుడు చెప్పండి నాకు, ఆనాడు కృష్ణుడి యొక్క కోరిక తీర్చడానికి అర్జునుడిని రక్షించడానికి సైంధవుని యొక్క వృత్తాంతంలో అసలు కాపాడిన వాళ్ళు వరమిచ్చినప్పుడే ఒక్కరోజు మాత్రమే నిగ్రహించగలవని ఆపి పాండవులను కాపాడినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు కదా. కృష్ణుడి యొక్క అభిమతాన్ని ఎరిగి రేపు జరగబోయేదాని కోసం కృష్ణుడు కైలాసానికి తీసుకొచ్చాడు పాశుపతాన్నిమ్మని, నేను ఇవ్వకపోతే సైంధవుడి తల తండ్రి ఒళ్ళో పడదు. తెలియదు అర్జునుడికి సైంధవుడి తల కింద పడకూడదన్న విషయం తెలియదు. అడిగాడు రథం మీద నించుని, ఎందుకు కింద పడకూడదు బావా తలని అడిగాడు. అప్పుడు చెప్పాడు కృష్ణుడు, దాన్ని పట్టికెళ్లి తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టగలిగినటువంటి అస్త్రం పాశుపతం ఒకటే. కాబట్టి బావా, నిజంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే లేకపోతే నేను ఇవాళ ఇలా బతికుండేవాణ్ణి కాను. ఎంత అనుగ్రహించాడయ్యా పరమేశ్వరుడు నన్నని ఆ రోజున కృష్ణార్జునులిద్దరూ పరమేశ్వరుడికి నమస్కారం చేశారు. విష్ణువల్లభ, శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడి రూపంలో పరమేశ్వరుణ్ణి అంత ఉపాసన చేసి చక్కగా అర్జునుణ్ణి రక్షించుకోగలిగాడు. అసలు మీకు పురాణ వాంగ్మయంలో కాని తత్వంలో కాని శివకేశవులిద్దరూ ఒకరికొకరు అపకారం చేసుకుందామని ఎప్పుడూ చూడరు, ఎప్పుడూ ఉపకారమే చేస్తుంటారు. మీకు నేను మహాభారతంలోంచి ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. కర్ణపర్వంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కర్ణుడు యుద్ధానికి వచ్చాడు, శల్యుడు సారథ్యం చేస్తున్నాడు. ఆకాశం అంతా నిండిపోయింది దేవతలతోటి. ఆ ఒక్కరోజు యుద్ధం చూడ్డానికే కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధాన్ని చూడ్డానికి పరమశివుడు కూడా కైలాసం నుంచి కదిలొచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు, దేవేంద్రుడు వచ్చాడు, అందరూ ఆకాశంలో కూర్చున్నారు. జరుగుతోంది యుద్ధం. ఇంద్రుడు అన్నాడు, బ్రహ్మగారు మీ నోటితో ఒక్క మాటనండి, నరనారాయణులు కదా కృష్ణార్జునులు గెలుస్తారనండి అన్నాడు. అంటే బ్రహ్మగారు అన్నారు, నరనారాయణులు కృష్ణార్జునులుగా ఉండి యుద్ధం చేస్తున్నారుగా, తొందరపడి మనం అనడం ఎందుకు, గెలుస్తారని చూద్దాం, గెలుస్తారేమో అన్నాడు. అంటే శంకరుడు అన్నాడు, గెలుస్తారు, గెలిచి తీరుతారు, ఇది నిశ్చయాత్మకము, నేను ఆశీర్వచనం చేస్తున్నాను. అర్జునుడు పడగొడతాడు కర్ణుణ్ణి అన్నారు, పడిపోయాడు కర్ణుడు. అయితే కర్ణుడు ఉన్నంతసేపు మాటలనుకుంటున్నారా యుద్ధం గెలవడం? కర్ణుడి అస్త్ర ప్రయోగం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి. మహాభారతంలో దుర్యోధనుడు చనిపోయిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత రథం మీద ఉన్నారు కృష్ణుడు అర్జునుడు.
కృష్ణుడు అన్నాడు, బావా యుద్ధం అంతా అయిపోయింది, నువ్వు గాండీవాన్ని బాణాలని అన్నింటినీ తీసుకుని కిందకి దిగిపో, నేను ఇలాగే రథం మీద ఉంటాను, రథంలో ఏమీ విడిచిపెట్టకు, అన్నీ తీసుకుని కిందకి దిగిపో, దిగిపోయిన తర్వాత నేను దిగుతాను, ఇవాళ నేను ముందు దిగను బావా అన్నాడు. ఏమలా అంటావు బావా అని అడగడు అర్జునుడు. తను దిగిపోయాడు, గాండీవన్ తీసేశాడు, అక్షయవాణ తూణీరాలు తీసేశాడు, అందులో ఉన్న ఖడ్గాలు తీసేశాడు, అన్నీ తీసి కింద పెట్టేశాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి ధ్వజం వంక చూశారు, నేను దిగిపోతున్నాను అని. అంతే, ధ్వజం మీద ఉన్నటువంటి హనుమ భూతగణములతో లేచిపోయారు. లేచిపోగానే కృష్ణుడు భూమి మీదకి ఇలా కిందకి దిగాడు రథంలోంచి, భగ్గున కాలిపోయింది రథం. ఆశ్చర్యపోయి అర్జునుడు అన్నాడు, బావా అదేమిటి రథం అలా భగ్గున కాలిపోయింది? అయ్య బాబోయ్, ఒక 5 నిమిషాల క్రితం కాలిపోయి ఉంటే బావా, ఇప్పటి వరకు కావని రథం ఇవాళ నువ్వు ముందు దిగిపో, అన్నీ తీసేయని, నా నేను ఏవి విడిచిపెట్టి ఉండలేను, అవన్నీ తీయించేసిన తర్వాత గాంధీవం నువ్వు కూడా దిగిపోయాక ఎందుకు కాలిపోయింది బావా అని అడిగాడు. అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, అర్జున మీరు అరణ్యవాసం చేసినప్పుడు ఒకసారి నేను అక్కడికి వచ్చాను, వస్తే మీ అన్న ధర్మరాజు నాకు పంచెల చాపు పెట్టాడు, నేను పుచ్చుకున్నాను ఆ పంచెల చాపు. ఆయనేమన్నాడో తెలుసా, రేపు పొద్దున్న వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలవడం, మళ్ళీ సింహాసనాన్ని పొందడం పాండవ మధ్యముడైన అర్జునుడి యొక్క క్షేమం మీద ఆధారపడింది కృష్ణ, నా తమ్ముడు అర్జునుణ్ణి మాత్రం కంటికి రెప్పని కాసినట్టు కాపాడవా అని అడిగాడు. ఒక పంచెల చాపు పుచ్చుకున్నాను కదూ, అందుకని ద్రోణుడి బాణాలకి కర్ణుడి బాణాలకి ఈ రథం ఎప్పుడో కాలిపోయినా కాలకుండా కాపాడి ఇప్పుడు కాలేటట్టు చేశానన్నాడు. అది ఈశ్వరుడు అంటే. ఒక పంచెల చాపు ఆయన పుచ్చుకున్నది, ధర్మరాజు ఇస్తే పంచెల చాపు ఇలా పుచ్చుకున్నందుకు మాట ఇచ్చినందుకు అర్జునుణ్ణంత కాపాడాడు. ఈశ్వరుడికి ఇచ్చింది లెక్క కట్టుకోకూడదు. జన్మ జన్మలకి జీవుడిని తరింప చేయడానికి చేసిన ఒక చిన్న పూజ ఒక్క తులసి దళం. ఇప్పుడు చెప్పండి దేనికోసం మీరు పూజ వదిలేయాలి, ఏ పిచ్చి పనుల కోసం? ఇప్పుడు పూజ కన్నా ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏమైనా ఉంటుందా? ఉండదు, ఉండేటట్టు ఎవ్వరూ చెయ్యకూడదు కూడా, ఎందుకంటే అదే రక్ష, అదే మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ వారిని రక్షించగలిగేది. ఏదైనా ఉంటే ఒక్క పూజ మాత్రమే, ఈశ్వరుడితో మీకున్న సంబంధము మాత్రమే. అందుకే అంటాడు ఆయన భవిష్యోత్తర పురాణంలో, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమా పూజయేద్ భక్తిభావేనా తమ్రక్షామితి మత్మన అంటాడు. నాకేమిస్తావు, నాకేమి ఇవ్వలేవు, ఒక్క తులసిదళం తీసుకొచ్చి నా పాదాల మీద వేసి నమస్కరిస్తే నేను నీ వెంట పడి రక్షిస్తానంటాడు. కాబట్టి కృష్ణ పరమాత్మకి అర్జునుడంటే అంత ప్రాణం. అటువంటి అర్జునుణ్ణి రక్షించుకోవడానికి కృష్ణుడు ఎవరిని ఆశ్రయించాడో తెలుసా అండి, పరమశివుణ్ణి ఆశ్రయించాడు. నేను ఒక ఘట్టం కాదు, మహాభారతంలో ఎన్ని పర్వాలలోనో ఇది నిరూపణ అవుతూ ఉంటుంది. సౌప్తిక పర్వము అని ఒక పర్వం, ఆ పర్వంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం నడిచింది. నిజంగా మీరు సౌప్తిక పర్వాన్ని ఒక్కరే ఒక గదిలో కూర్చుని చదివితే మీకు ఒళ్ళు రోమాంచితం అవుతుంది అందులో చదివేటటువంటి పద్యాలకి. గొప్ప మహాభారతం మహానుభావుడిది, వ్యాస భగవానుడు కృప చేసింది, కవిత్రయం అనువాదం చేసింది. యుద్ధం అంతా అయిపోయింది, దుర్యోధనుడికి తొడలు విరిగి పడిపోయి ఉన్నాడు. అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురు దుర్యోధనుడి చూడ్డానికి వెళ్ళారు. తొడలు విరిగి పడిపోయినటువంటి దుర్యోధనుడు ఏడుస్తూ బాధగా వాళ్ళ మనసులు చెలించిపోయేటట్టుగా మాట్లాడుతూ అన్నాడు. అప్పటికే అశ్వత్థామకి కడుపులో ఒక బాధ ఉంది. ఎందుకని అంటే అశ్వత్థామ హతః కుంజరః అనగానే ద్రోణుడు ప్రాణం విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన కారణజన్ముడు ఆ వరంతో పుట్టినవాడు కాబట్టి దృష్టజ్యుమ్నుడు వద్దు వద్దంటున్నా వినకుండా అర్జునుడు చూస్తూ ఉండగా ద్రోణుడి రథం మీదకి దూకి ద్రోణుడి యొక్క శిరస్సు జుట్టు పట్టుకుని శిఖముడి ఆయన కంఠాన్ని కత్తితో కోసేశాడు. కోసినప్పుడు అశ్వత్థామ చూశాడు, అది అతని కడుపులో ఉండిపోయింది ఆ బాధ. అతను కూడా మహా తేజస్సంపన్నుడు, సామాన్యుడేం కాడు అశ్వత్థామ, కానీ బుద్ధి వక్రించిపోయింది ఆయనకి, అసలే ఆ బాధతో ఉన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, అధర్మంగా నా తొడలు విరిచేశాడు భీముడు,
విరిచేసిందే కాకుండా నేను నేల మీద పడిపోతే నా కిరీటాన్ని నా తలని తన కాలితో తన్నాడయా నిన్న రాత్రి ఇలా నేల మీద పడిపోయి ఉండిపోయాను అన్నాడు. అశ్వత్థామ విలవిలా ఇచ్చేశాడు. అంటే అదేం ఉత్తినే రాలేదు ఆ శాపాలన్నీ దుర్యోధనుడికి. మహానుభావుడైనటువంటి మైత్రేయ మహర్షి మొదలైన వాళ్ళు వచ్చి బుద్ధి చెప్పి తప్పురా అని చెప్తే వినకపోగా తొడలిలా అనుకుంటూ కూర్చున్నాడు. మాటలు పెద్దలు చెప్తున్నప్పుడు కృతనిశ్చయంతో వినయంతో వినడం మాని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి తొడ మీద చెయ్యేసి ఇలా అన్నావు కాబట్టి నీ తొడలు విరిగిపోవుగాక యుద్ధంలోని చెప్పించాడు. తొడలు విరిగిపోయాయి. అశ్వత్థామన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, పాండవుల్ని పాండవుల వంశంలో ఉన్నటువంటి వంశాంకురాల్ని ఏనుగుల్ని గుర్రాల్ని మిగిలినటువంటి సైన్యాన్ని ఆఖరికి కృష్ణుణ్ణి కూడా కలిపి నీ ప్రాణములు పోయే లోపల చంపేస్తాను, చంపి వచ్చి నీకు కనపడతాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళ ప్రతిజ్ఞ ఒకలా ఉంటుంది, ఈశ్వరానుగ్రహం లేని వాళ్ళ ప్రతిజ్ఞలు ఒకలా అయిపోతాయి. ప్రతిజ్ఞ చేయడం గొప్ప కాదు, నీ వెనక ఈశ్వరుడు ఉన్నాడా, నీ వెనక ఈశ్వరుడు ఉంటే అసాధ్యములు సుసాధ్యములవుతాయి, సుసాధ్యములు అసాధ్యములవుతాయి నీ వెనక ఈశ్వరుడు లేకపోతే. పురుషకారమునకు ఈశ్వరుని యొక్క తోడు అంత అవసరం. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ ఇంత ప్రతిజ్ఞ చేసేసాడు. చేసేసి కృతవర్మని ఆ కృపాచార్యుణ్ణి సాయం తీసుకుని పాండవుల యొక్క శిబిరం వైపు వెళ్ళాడు. వాళ్ళు మంచి జయ జయధ్వానాలు చేస్తున్నారు, శంఖాలు పూరించుకుంటున్నారు, మంచి సంతోషంగా ఉన్నారు. శత్రువు అన్నవాడు ఎవడు లేడుగా, మిగిలిన వాళ్ళందరూ చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోయారు. భయం లేకుండా అదిగో దృష్టజ్యుమ్నుడు అందులో ఉన్నాడు, వీడు ఇందులో ఉన్నాడని శిబిరాల గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ యొక్క అలజడి చూసి, ఉత్సాహం చూసి, వాళ్ళ ఉద్రేకం చూసి వెళ్ళడానికి భయం వేసి దూరంగా వెళ్ళిపోయారు. దూరంగా వెళ్ళిపోయి ఒక మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళారు. అంత మనసు పాడైపోయినప్పుడు కూడా ముగ్గురు సంధ్యావందనం చేశారు. రామాయణం చెప్పినా భారతం చెప్పినా అదే చెప్తుంది, అది మాత్రం విడిచిపెట్టకూడదు. ముగ్గురు సంధ్యావందనం చేసి చెట్టు కింద పడుకున్నారు. కృపాచార్యుడు కృతవర్మ నిద్రపోయారు. ఎందుకంటే ఎవరి మనసు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళు నిద్రపోతారు. అశ్వత్థామకి నిద్రపట్టలేదు. ఇంత ప్రతిజ్ఞ చేశాను, తొడలు విరిగి పడిపోయి ఉన్నాడు, నా తండ్రి కంఠం కోసేశాడు దృష్టజ్యుమ్నుడు, హాయిగా పడుకున్నాడు శిబిరంలో. అంతటి మహానుభావుడు, ఇంత విలువిద్య నేర్పినవాడు, నా తండ్రి అంత ఘోరంగా చచ్చిపోయాడు, ఇంత ప్రతిజ్ఞ చేశాను ఎలా చంపడం పాండవుల్ని అని ఆలోచిస్తుంటే ఆ మర్రి చెట్టు మీద ఉన్న గోళ్లల్లో కాకులన్నీ నిద్రపోతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చింది ఒక గుడ్లగూబ, అది రాత్రే తిరుగుతుంది. అది వచ్చి నిశ్శబ్దంగా చెట్టు మీద ఉన్న కాకుల గోళ్ల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కాకి యొక్క కుత్తుక కత్తిరించేసింది. కాకులన్నీ చచ్చిపోయాయి. కొన్ని కాకులు తినేసింది, కొన్ని కాకుల పొట్టలు చీల్చేసింది. అంతా నెత్తుటి మడుగైపోయింది. పైనుంచి నెత్తుటి బిందువులు పడుతున్నాయి. వెంటనే అశ్వత్థామ అనుకున్నాడు, చెట్టు కింద పడుకున్నవాడు, నాకు ఈశ్వరుడు మార్గం చూపించాడు, ధర్మాధర్మ వివక్ష లేదు, నిద్రపోతున్న వాళ్ళని చంపేస్తాను అని గబగబా కృతవర్మని కృపాచార్యుల వారిని లేపాడు. నిద్రపోతున్న వాళ్ళని చంపేస్తాను, లేచుంటే చంపలేం, వాళ్ళ ముందు సాధ్యం కాదు నిలబడ్డం, వాళ్ళ యొక్క పరాక్రమం ముందు కాబట్టి రండి చంపేద్దాం అన్నాడు. అంటే కృపాచార్యుల వారు చాలా బోధ చేశారు, తప్పలా చేయకూడదని. ధృతరాష్ట్రుడిని అడుగుదాం, ఆయన ఏం చెప్తే చేద్దాం, ఆయన వినలేదు, చంపే వెలిసిందే అన్నాడు. పాండవుల శిబిరం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద అకస్మాత్తుగా వాళ్ళకు ఒక రూపం దర్శనమైంది. అదే భూతనాథుడు అంటారు, అయ్యప్ప స్వామి వారికి పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం అదే. అందుకే అయ్యప్ప స్వామి గుళ్ళోకి రోజూ వెళ్ళి నమస్కారం చేసే వాళ్ళని భూతములు ఆవహించవు. కాబట్టి ఇప్పుడు ఆ భూతనాథుడు దర్శనమయ్యాడు. ఆయన నోరు రంధ్రం, అసలు ఎన్నడూ ఎప్పుడూ చూడనటువంటి స్వరూపం, శంఖం చక్రం గదా ధనస్సు బాణములు పట్టుకుని ఉన్నాడు. ఆయన నవ్వుతుంటే ఆ వికటాటాసంలోంచి నోట్లోంచి కొన్ని వందల మంది విష్ణువులు పుట్టి పైకొస్తున్నారు. అటువంటి భూతనాథుని యొక్క స్వరూప దర్శనమైంది. కృతవర్మ కృపాచార్యుడు భయపడ్డారు, అశ్వత్థామ భయపడలేదు. నేను లోపల కక్ష,
మహాదేవుడి యొక్క అనుగ్రహంతో ఈ భూతాన్ని అనుష్ఠానమన్నాడు అని లోపల వెంటనే మహేశ్వరుణ్ణి స్థాపన చేసి ప్రార్థన చేసి అంతర్ముఖుడై కూర్చున్నాడు భూమి మీద. పరమేశ్వర అనుగ్రహం కలిగింది, పెద్ద చప్పుడైంది. ఏమిటని కళ్ళు తెరిచి చూశాడు. ఇంకొకడైతే అసలు తట్టుకోలేడు. కొన్ని వేల మంది భూతగణాలు ప్రమదగణాలు కనపడ్డాయి ఆయనకి. ఇన్నిటిని చూసి కూడా మనసు నిగ్రహించుకుని మళ్ళీ ధ్యానం చేశాడు. ఒక బంగారు అరుగు అగ్ని వేది కనపడ్డాయి. ఇప్పుడు లేచి అన్నాడు, పాండవులను చంపాలి నేను, ఇది సామాన్య కార్యం కాదు. ఈశ్వరానుగ్రహంతో చంపానా, చంపుతాను, చంపలేదా, ప్రతిజ్ఞాభంగం చేసి చంపలేకపోయాడన్న అపకీర్తి పొందే కన్నా ఈ అగ్నిగుండంలో నేను పరమేశ్వరుడికి ఆహుతైపోతానని ధనస్సులు తీసుకొచ్చి అందులో పడేసి మంట పెద్దది చేసి దూకేస్తున్నాడు. కృష్ణుడికి పాండవుల యందను రక్తి. ఆయన ముందు రోజే ఏం చేశాడో తెలుసా అండి? వాళ్ళు దుర్యోధనుడు పడిపోయిన తర్వాత కృష్ణుడు పాండవుల్ని తీసుకుని వస్తున్నాడు శిబిరాల దగ్గరికి. అకస్మాత్తుగా ఆయనకి బుద్ధి, పరమేశ్వరానుగ్రహం ప్రచోదనమైందా అని అన్నాడు. ఇవాళ మనం మన శిబిరాల్లో పడుకోవద్దు, ఓఘోవతి నది ఒడ్డున మనం అక్కడ శిబిరంలో పడుకుందాం, పదండని పాండవుల్ని తీసుకుని వెళ్ళి ఆ నది ఒడ్డున ఉన్న శిబిరంలో పడుకున్నాడు. అది తెలియదు అశ్వత్థామకి. అందుకని మహాదేవుడు అన్నాడు భూతనాథ రూపంలో, నేను కృష్ణుడికి సమ్మానం చేస్తున్నాను, నువ్వు వస్తావని తెలుసు, అందుకే ఇప్పటికే దాచేశాను వాళ్ళని. నీ మోహం, మిగిలిన వాళ్ళు ఒక కారణానికి చనిపోవాలి, ఎప్పుడైనా భారతం విన్నప్పుడు విందురు కానీ. కాబట్టి అందుకు నిజగో దివ్య ఖడ్గం ఇస్తున్నాను, వాళ్ళని చంపు. అతని ఆవేశం తీరింది, ఆ భూతనాథానుగ్రహం ఆవేశం విడిచిపెట్టింది, అంతే, భయపడిపోయాడు. భయపడిపోయి పాండవులకి తెలిస్తే ఏమవుతుందోనని అక్కడి నుంచి పారిపోయాడు. సరే, ఆ తర్వాత కథ చాలా నడిచింది అనుకోండి, నేను మీకు ఎందుకు మనవి చేస్తున్నానంటే, విష్ణువల్లభ, నిరంతరము శ్రీ మహావిష్ణువుని కంటికి రెప్ప కాపాడినట్టు కాపాడుతూ ఉంటారు పరమశివుడు. కాదు, నేను మీకు ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. ద్రోణపర్వంలోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అశ్వత్థామ కృష్ణార్జునులిద్దరితో యుద్ధం చేస్తూ ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. అసలు ఆ ఆగ్నేయాస్త్రం కృష్ణార్జునుల్ని కాల్చలేదు, పడిపోయింది, నిర్వీర్యం అయిపోయి అశ్వత్థామ ఇంక యుద్ధం చేయలేదు. చాలా బాధపడి రథం దిగిపోయి అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు. చె ఇంత అస్త్రం, ఆగ్నేయాస్త్రం ఎందరినో కాల్చింది, మనుష్యులు కదా కృష్ణార్జునులు, నేను ప్రయోగించిన అస్త్రం కాల్చకుండా పడిపోవడం ఏమిటి? బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. నల్లటి మేఘం మెరిసిపోతూ భూమి మీద దిగితే ఎలా ఉంటుందో అలా కనపడ్డాడు మహానుభావుడు వేదవ్యాసుడు. వెళ్ళి ఆ వ్యాస భగవాను యొక్క పాదముల మీద పడ్డాడు. పడి వ్యాసాచార్యుల వారిని అడిగాడు, అయ్యా, ఆగ్నేయాస్త్రం ఇత పూర్వం నేను ఎన్ని పర్యాయములు ప్రయోగిస్తే అన్ని పర్యాయములు అంతమందిని కాల్చింది, కృష్ణార్జునులు మనుష్యులు కదా, మరి నేను ఆ అస్త్ర ప్రయోగం చేస్తే ఎందుకు కాల్చలేదు వాళ్ళని అని అడిగితే, అప్పుడు వేదవ్యాస మహర్షి నవ్వి కూర్చోమ్మని ఒక రహస్యం చెప్పారు. కృష్ణార్జునులంటే ఎవరనుకుంటున్నావు? ఈ కృష్ణ భగవానుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు నారాయణ ఋషి అనబడేటటువంటి పేరుతో అవతరించి పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశారు. పరమశివుడు ప్రత్యక్షమయ్యారు శ్రీ మహావిష్ణువుకి. ఏం కావాలని అడిగారు. నాకు ఈ లోకాన్నంతటినీ రక్షించడానికి కావలసినటువంటి శక్తిని కృప చెయ్యమని అడిగారు. ఆ రోజున పరమశివుడు ఎంత కృప చేశాడో తెలుసా విష్ణువుని? లోకంలో నిన్ను జయించగలిగినటువంటి వాడన్నవాడు ఉండడు, పంచభూతములు కూడా నిన్నేమీ చెయ్యలేవు, ఏది నిన్ను గెలవగలిగినటువంటిదన్నది లేదు అని ఆయన ఎంత కృపాళు అంటే, నాతో సహా ఈ క్షణం నుంచి నువ్వు యుద్ధం చేస్తే నేను కూడా నీ చేతిలో ఓడిపోవలసింది, అంత శక్తి నీకు ఇచ్చేస్తున్నాను, పుచ్చుకో అన్నాడు. ఆ నారాయణ ఋషి మళ్ళీ తపించి తనలోంచి నరుణ్ణి సృజించాడు. ఆ నరనారాయణులిద్దరూ లోకరక్షణ చేస్తారు. వాళ్ళిద్దరూ కృష్ణార్జునులుగా వచ్చారు. నరనారాయణులుగా ఉండగా, కృష్ణార్జునులుగా ఉండగా వాళ్ళు నిరంతరము లింగోపాసన చేస్తారు, శివలింగానికి ఆరాధన చేస్తారు. లోకంలో ఎవడు ప్రతిరోజు శివలింగాన్ని ఉపాసన చేస్తాడో వాడు చాలా పై స్థాయిలో కూర్చునేటటువంటి ఉపాసకుడు. సర్వభూతభవం జ్ఞాత్వా లింగమర్చతి యప్రభోహో
తస్మిన్న అభ్యధికాం ప్రీతిం కరోతి వృషభద్వజః. వ్యాస భగవానుడు సంస్కృత భాగవతంలో సంస్కృత భారతంలో చెప్పిన మాట, సర్వభూత భవం జ్ఞాత్వా లింగమర్చతి య ప్రభోః. అన్ని భూతములు సమస్త బ్రహ్మాండములు ఎందులోంచి గా పుడుతున్నాయో, లిం లయమైపోతున్నాయో, అటువంటి శివలింగమును సాకారము కాని దాన్ని అరూపరూపి అయినటువంటి లింగమును అత్యంత భక్తితో ఎవడు ప్రతిరోజు ఉపాసన చేస్తున్నాడో ఆ ఉపాసకుని యొక్క బలము ఆ జన్మతో పోవడం కూడా కాదు, జన్మ జన్మాంతరములు ఎందు కూడా ఉపాసనా బలం ఉండిపోతుంది. లింగార్చన అంటే అంత గొప్పది. కృష్ణార్జునులిద్దరూ అటువంటి లింగోపాసకులు. నీవు కూడా శివోపాసకుడవే, కానీ నీవు ప్రతిరోజు మృత్తికతో శివుడి యొక్క విగ్రహాన్ని చేస్తావు, కరచరణాదులతో ఉన్న శివుణ్ణి తయారు చేసి పూజ చేస్తావు. కృష్ణార్జునులో లింగమర్చతి య ప్రభోహో, వాళ్ళిద్దరూ శివలింగాన్ని ఆరాధన చేస్తారు. శివలింగాన్ని ఆరాధన చేసిన కారణం చేత కృష్ణార్జునుల యొక్క ఉపాసనా బలం నీ ఉపాసనా బలం కాదు, ఏ ఉపాసన బలం కన్నా పెద్దది. అది ఇంకా దాన్ని మించిన ఉపాసన లేదు. అంత శక్తివంతం నేను కాదు చెప్పింది సాక్షాత్ వేదవ్యాసుడు. లింగమర్చతి య ప్రభోహో తస్మిన్న అభ్యధికాం ప్రీతిం కరోతి వృషభద్వజః. అందుకే వృషభద్వజుడైనటువంటి పరమశివునికి ప్రత్యేకమైన ప్రీతి కృష్ణార్జునుల యందు, చాలా ప్రేమ, నిరంతరము కాపాడుతూ ఉంటాడు. అలా ఆయన కాపాడుతుండగా నువ్వు కాదు కదా, నీ తండ్రి ద్రోణుడు కూడా వాళ్ళని నిర్జించలేడు. కారణం వాళ్ళకి శివానుగ్రహం ఉంది, ఎప్పుడూ శివుడి చేత రక్షింపబడతారు. శివుడంటే ఎవడో ఎవరో తెలుసా? నువ్వు ఆవగింజ కావాలంటే నీకు పర్వతాన్ని తీసుకొచ్చిస్తాడు, అంతటి మహానుభావుడు కన్న తండ్రి లోకములకు. అటువంటి వాడి అనుగ్రహం ఉన్నటువంటి కృష్ణార్జునుల్ని నువ్వెక్కడ చెనకుతావయా? అందుకే నీ ఆగ్నేయాస్త్రం వాళ్ళ మీద పనిచేయలేదు, నీకన్నా వాళ్ళ ఉపాసన అటువంటిది. ఇప్పుడు చెప్పండి, విష్ణువల్లభ నిరూపించిందా లేదా మహాభారతం? కాదు. నేను మీకు ఇంకొంచెం దాన్ని ముందుకు తీసుకెళ్లి చూపిస్తాను. అర్జునుడు కూడా వెడుతుండగా వేదవ్యాసుడిని చూశాడు. చూసి వెంటనే వచ్చి వేదవ్యాసుడి కాళ్ల మీద పడి, ఎప్పటినుంచో నా మనసుని ఒక ప్రశ్న తొలిచేస్తోంది, నేను ప్రతిరోజు యుద్ధానికి వెడుతున్నాను, నేను చంపుతాను అనుకుంటాను, కానీ ప్రతిరోజు సిగలో చంద్రవంక పెట్టుకుని సర్పములను ఆభరణములుగా వేసుకుని శూలాన్ని పట్టుకుని ఒకే ఒక వ్యక్తి చచ్చిపోయే వాళ్ళందరి గుండెల మీద తన త్రిశూలంతోనే పొడిచి చంపుతున్నాడు. ఆయన పొడిచి చంపేయగానే నా బాణం పడుతోంది, ఆయన చంపుతున్నది నేనా అని నేను రోజూ చూస్తున్నాను. ఎన్ని లక్షల మంది పడిపోతున్నారో అన్ని లక్షల మందిని చంపుతున్నవాడు ఆయన ఒక్కడే. నాకు కనపడుతున్నాడు రోజు త్రిశూలం పట్టుకుని ఎడుతున్నాడు, పొడుస్తున్నాడు, స్పష్టంగా నాకు తెలియట్లేదు ఆయన ఎవరు. చచ్చిపోయిన వాళ్ళని చంపుతున్నాను తప్ప అసలు ముందు చంపేస్తున్నవాడు ఆయన. ఎవరు అలా యుద్ధ భూమిలో వచ్చి చంపుతున్నవాడు? ఎందుకు ఆయన నన్ను అలా అనుగ్రహిస్తున్నాడని అడిగారు. అడిగితే వేదవ్యాసుడు నవ్వి అన్నాడు, ఇంద్రకీలాద్రి మీదకెళ్ళి తపస్సు చేసి పరమశివ సాక్షాత్కారం చేసుకున్నావుగా, మహాపాశుపతాస్త్రాన్ని ఇమ్మని అడిగావుగా, ఆ రోజు నీ ఒళ్ళు దివ్యతి దివ్య తేజస్సు నింపడానికి ఆ శరీరాన్ని నీతో కలిపి యుద్ధం చేయడానికి మల్లయుద్ధాన్ని సాధనంగా ఎంచుకుని నీ ఒంటితో తన ఒళ్ళు కలిపి గుద్దినట్టు, నువ్వు నీతో ఆయన గుద్దించుకున్నట్టు నీ ఒంటిని ఆయన ఒంటితో బాగా అదిమి పట్టాడుగా, పట్టడం వల్ల నీ ఒంట్లోకి దివ్య తేజస్సు ప్రవేశించిందిగా, నువ్వు మహాపాశుపతాస్త్రం ఒక్కటే అడిగావు, ఎందుకని అడిగాడైన. రేపు కురుక్షేత్ర యుద్ధంలో దాన్ని సాధనం చేసుకోకపోతే నేను ఇంతమంది ఇన్ని లక్షల మందిని ఎలా చంపనని అడిగావు. ఆయన చిరునవ్వు నవ్వి పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఆనాడే జగత్తులను కన్న తండ్రి కనుక ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. నీ తరపున శంకరుడు యుద్ధం చేస్తున్నాడు కురుక్షేత్రంలో, ఆయన శక్తికి ఎదురేది? అందుకే నీ ముందెవరూ నిలబడరు, అందరినీ ఆయన చంపుతున్నాడు. ఆ త్రిశూలధారి, ఆ శూలపాణి, ఆ నాగాభరణధారుడు ధారి ఎవరో కాదు, సాక్షాత్తు శంకరుడే. ఆయనే యుద్ధభూమిలోకి వచ్చి యుద్ధం చేస్తున్నాడు. నువ్వు ఒక వరం అడిగితే ఆయన ఎంతగా లొంగిపోయినవాడో చూశావా? ఇదయ్యా నీయందు, నిన్ను కాపాడాలని నిరంతరం ప్రయత్నం చేసేటటువంటి కృష్ణుని యందు పరమశివుడికి ఉన్నటువంటి అనుగ్రహం అటువంటిది. కాబట్టి నరనారాయణుల యందు ఆయనకి ఎంత ఆప్యాయతో ఎంత అనుగ్రహమో
నిరూపించడానికి మహాభారతంలో ఉన్నటువంటి ఈ సంఘటన చాలదా? ఇది నా కల్పితం కాదు, ఇంకొకళ్ళు కల్పించింది కాదు, సాక్షాత్ వేదవ్యాసుడు, వేదవ్యాసుడు వ్యాసో నారాయణ స్వయం, ఆయన నారాయణ స్వరూపుడు, ఇతిహాసము, కల్పిత గాథ కాదు. రామాయణ రచన యందు వాల్మీకి కూడా ఒక వ్యక్తి అయినట్టే, ఆయన కూడా ఆ కాలమునందు ఉన్నట్టే, మహాభారత రచనా సమయమునకు వ్యాస భగవానుడు కూడా అందులో 10 మాటలు కనపడినవాడు. ఇతిహా అసం, ఇది ఇలాగే జరిగినది, పరమసత్యం భారతం రామాయణం. అందుకే మన జాతికి 2 కళ్ళవి. అటువంటి భారతంలో నిరూపించి చూపించాడు వ్యాస భగవానుడు. నిరంతరము శ్రీ మహావిష్ణువు పరమశివుని చేత రక్షింపబడుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు నిరంతరము పరమశివుణ్ణి ఉపాసన చేస్తూనే ఉంటారు. అంత నిరూపించినటువంటి ఘట్టాలు మహాభారతంలో ప్రత్యక్షంగా ఉన్నాయి. అందుకే ఆయనే గౌరీదేవికి ఉపదేశం చేసినటువంటి శివాష్టోత్తరంలో విష్ణువల్లభ, నిరంతరము నన్ను కాపాడేటటువంటి నా ప్రియమిత్రుడు, నా చెలికాడు, నేను ఎవరిని ఉపాసిస్తానో అటువంటి మహానుభావుడు అని చెప్పుకున్నాడు. మీకు నేను ఇంకొక ఆశ్చర్యకరమైన సందర్భాన్ని చూపిస్తాను. ఇవాళ ఎలాగో మహాభారతం అన్నాను కదూ, అనుశాసనిక పర్వంలో మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. ఆ ఘట్టంలో ధర్మరాజుని కూర్చోబెట్టుకుని కృష్ణుడు, నీకు అసలు శివుడు అంటే ఎవరో తెలుసా అని అడుగుతాడు. ఒక రోజున అడిగితే నాకు తెలియదు అంటాడు. అంటే శివుడు అంటే ఎవరో తెలుసా అని నామములకు అర్థం చెప్తాడు. అప్పుడు శివుడు అన్న పేరు ఇందుకు వచ్చింది, రుద్రుడు అన్న పేరు ఇందుకు వచ్చింది, విశ్వరూపుడు అన్న పేరు ఇందుకు వచ్చింది, త్రిపురారి అన్న పేరు ఇందుకు వచ్చింది, దక్షయాగ ధ్వంసం చేసిన వాడు అన్న పేరు అందుకొచ్చింది, వృషభధ్వజుడు అన్న పేరు అందుకొచ్చింది. అసలు నీకు ఒక మాట చెప్పనా, ఆయన మహాదేవుడు, దేవతలకందరికీ ఆయనే దేవుడు. ఆయనని మించినటువంటి వాడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. నిరంతరము ఈ జగత్తులన్నింటినీ కూడా ఆయనే బ్రహ్మరూపంలో సృజిస్తాడు, ఆయనే విష్ణు రూపంలో ఈ లోకములను కాపాడతాడు, ఆయనే రుద్ర రూపంలో ఈ లోకములన్నింటినీ లయం చేసుకుంటాడు. అటువంటి పరాత్పరుడైనటువంటి వాడు శంకరుడు. కాబట్టి ధర్మరాజా, నువ్వు పరమశివుడికి నమస్కరించు అని చెప్తాడు. ఎన్ని సందర్భాలలోనో అసలు కృష్ణార్జునులంటే మీకు ఆ తత్వం మహాభారతంలో అలా ప్రకాశిస్తూనే ఉంటుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన అడిగితే ఈయన అడుగుతాడు, ఈయన అడిగితే ఆయన అడుగుతాడు, అడగడానికి ఇంకో 3 ఉంటేగా. మహాభారతంలో ఆయనకి పట్టాభిషేకం జరుగుతోంది. ఎవరికి? కుమారస్వామికి. వరుణుడికి ఎక్కడ పట్టాభిషేకం చేశారో అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తున్నారు. పట్టాభిషేకం చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వచ్చి తన మెడలో ఉన్నటువంటి వనమాల తీసి కుమారస్వామి మెడలో వేశారు. వేసి అన్నారు, దీనివల్ల ఈ పిల్లవాడు యొక్క తేజస్సు ద్విగుణీకృతం అవుతుంది, క్షీణించినటువంటి తేజస్సు పొందుతాడు, కాబట్టి నేను ఈ పిల్లవాడి మెడలో వనమాల వేస్తున్నాను అన్నాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒండరులు, ఒకరికొకరు అలా సాయం చేసుకుంటూనే ఉంటారు తప్ప అసలు వాళ్ళ మధ్య విభేదం అనేటటువంటి మాటే లోకంలో ఉండదు. అంత గొప్ప స్వరూపం ఆ నిరంతరము శివుడు విష్ణువుని కాపాడుతూనే ఉంటారు. కాబట్టే విష్ణువల్లభ కాదు. కాదు, మీకు నేను ఒక విషయం చూపిస్తాను, మహాభారత కాలం నాటి విషయం కాదు. వెంకటాచల పర్వతం మీద వెంకటేశ్వర స్వామి వారు అవతార స్వీకారం చేసిన రోజుల్లో చాలా కాలం ఆయన మాట్లాడారు వెంకటేశ్వరుడు. ఒకానొక సందర్భంలో ఆ కూర్ముడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు తన భార్యని, ఆ బిడ్డల్ని, భార్య గర్భిణి, ఆయన యొక్క బిడ్డల్ని, నేను కాశీపట్టణానికి నా తండ్రి అస్థికలు కలపడానికి ఎడుతున్నాను, ఈ వీళ్ళు అంత దూరం నడవలేరు, ఆ రోజుల్లో కాశీపట్టణం అంటే నడిచి వెళ్ళేవారు, వీళ్ళు నాతో రాలేరు, అందుకని నీ దగ్గర జాగ్రత్తగా అట్టెపెట్టు అని తొండమాన్ చక్రవర్తికి ఇచ్చి వెళ్ళాడు. ఆ భార్యని, బ్రాహ్మణుని యొక్క భార్యని, బ్రాహ్మణుని యొక్క పిల్లల్ని, ఆవిడ గర్భిణి జాగ్రత్తగా చూడమని వాళ్ళకు ఒక పెద్ద ఇల్లు ఒకటి ఏర్పాటు చేసి రక్షక భటుల్ని పెట్టి అందులో సామాగ్రులన్నీ పెట్టి ఆహార ధాన్యాలు పెట్టి తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడు. ఈయన కాశీ వెళ్ళిపోయాడు. చాలా నెలలైపోయింది, మళ్ళీ కాశీ నుంచి తిరిగి వచ్చాడు. ఈలోగా మరిచిపోయాడు తొండమాన్ చక్రవర్తి. మరిచిపోవడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణి, ఆమె పిల్లలు, ఆమెకి ప్రసవమైనప్పుడు పుట్టినటువంటి పసిపిల్లవాడితో సహా అందరూ చనిపోయి వాళ్ళ చర్మాలన్నీ నేలకు అంటుకుపోయి అస్థిపంజరాలు, అస్థికలు మిగిలిపోయి ఉండిపోయాయి.
బ్రాహ్మణుడు వచ్చి అన్నాడు, తొండమాన్ చక్రవర్తిని ఏది నా భార్యా బిడ్డలు నీకు అప్పచెప్పి వెళ్ళాను కదా, నాకెవరు పుట్టారు అని అడిగాడు. అబ్బో నీకు కొడుకు పుట్టాడయా అని జ్ఞాపకం వచ్చి, అయి బాబోయ్ వాళ్ళు ఏమైపోయారని అప్పుడు భటుల్ని పిలిచి వెళ్ళి చూడండి అన్నాడు. వాళ్ళని ఎక్కడో బయట కాపలా పెట్టాడు, బ్రాహ్మణి మీరు లోపలికి వెళ్ళకండి అన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపు తీసి చూశారు, ఇంకేముంది, అస్థిపంజరాలు ఉన్నాయి. అడిలిపోయి తొండమాన్ చక్రవర్తి ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడో ఆయనని, నీ భార్య బిడ్డలు వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళారు, వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి మా ఆవిడితో పాటే రేపు పొద్దున్నే దిగిపోతారు, రేపు పొద్దున్న చూద్దువు గాని అన్నారు అని తాను పరిగెత్తుకుంటూ వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అప్పటికి ఇంకా వెంకటేశ్వరుడు మాట్లాడారు, వెళ్ళి నా వల్ల తప్పు జరిగిపోయింది, బ్రాహ్మణి పిల్లలు చచ్చిపోయారు, నువ్వే రక్షించాలని అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా కోపం వచ్చి, కలియుగం అంటే ఇలా ఉంటుంది, ఇచ్చిన మాట మరిచిపోయి రక్షిస్తానన్న వాళ్ళు ఇంత ఉదాసీనంగా ప్రవర్తిస్తారు, నువ్వు ఆ బ్రాహ్మణి యొక్క అస్థికల్ని పిల్లల అస్థికల్ని పట్టుకుని గోగర్భం, ఇవాళ రోజున మనం పాపనాశనానికి వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్కకి వెడితే అక్కడ ఉంటుంది గోగర్భం, ఆ గోగర్భం దగ్గరికి తీసుకుని రా, తీసుకొచ్చి ఒక రాతి మీద అస్థికలు పెట్టమన్నారు. వెంటనే తొండమాన చక్రవర్తి కొడుకును పంపించాడు, ఆయన పట్టుకొచ్చాడు ఆ అస్థికలు. వెంకటేశ్వర స్వామి వారు గోగర్భంలో పాండవ తీర్థంలో కంఠం లోతు నీళ్లలో నిలబడి ఆ నీళ్ళని తీసి అభిమంత్రించి అస్థికల మీద చల్లారు, చల్లితే వాళ్ళు బతికారు. మళ్ళీ వాళ్ళు ఎలాంటి శరీరాలతో పడిపోయారో అవే శరీరాలు పొందేశారు. పొందేసిన తర్వాత ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆవిడ బ్రాహ్మణుడికి చెప్పింది, చిత్రమేమో తెలీదు, నేను వెంకటేశ్వర స్వామి వారి కడుపులో ఉన్నట్టు చాలా లోకములు చూసినట్టు నాకు అనిపించింది అని. ఆవిడ ఆవిడికి తెలియదు ఆయన బతికించాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రతిజ్ఞ చేశారు, కలియుగంలో ప్రజలు ఇంత పాపంతో ఉంటారు, రాజే మాట తప్పిన వాడయ్యి ఉంటే ఇంకా ప్రజలు మాట ఎక్కడ పాటిస్తారు, ఎవరు మాటకి నిలబడరు, అబద్ధ ప్రతిజ్ఞలు చేస్తారు, కాబట్టి ఇక ఇవాళ నుంచి నేను మాట్లాడను, నేను ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే గంటల ద్వారానో భక్తుల ద్వారానో నేను పలుకుతాను అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత, వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని విశ్వకర్మ చెక్కలేదు, ఏ దేవతలు తయారు చేయలేదు, ఆయనే అలా నిలబడ్డారు, అది విగ్రహం కాదు, అది సాక్షాత్ ఈశ్వరుడు. అటువంటి మహానుభావుడు ఆయన ఆ రోజున అలా నిలబడ్డారు. అటువంటి వెంకటేశ్వరుడు పద్మావతి పరిణయం ఆయన అవతార ప్రయోజనాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. ఆయన తల్లికి మాట ఇచ్చారు యశోదకి, అందుకని వెంకటేశ్వరావతారం తీసుకున్నారు. వకుళమాతని పిలిచి ఒక మాట చెప్పారు, అమ్మా నువ్వు వెళ్ళి ఆకాశరాజు గారిని నా కోసం పిల్లనడుగు, పిల్లనడిగి పద్మావతీ పరిణయం జరిగేటట్టుగా చూడు, పద్మావతీ పరిణయం జరగడం కోసమని నువ్వు వెళ్ళేటప్పుడు తప్పకుండా కపిలతీర్థంలో ఉన్నటువంటి కపిలేశ్వరుడైనటువంటి పరమశివుడికి నమస్కారం చేసి వెళ్ళు, శివానుగ్రహం కలిగితే తోరణం వస్తుందమ్మా అన్నారు. నృసింహ గుహ అని ఇప్పుడు మూసేశారు దాన్ని, పాతాళం మీరు కపిలతీర్థంలో స్నానం చేస్తుంటే కనపడుతుంది కుడిపక్క కొండలోపలకి, ఇనపభూసలు పెట్టి మూసేశారు. ఆ గుహలోంచే పాతాళ మార్గంలో బయటికి వచ్చింది ఆ రోజున వకుళమాత. వచ్చి ఆవిడ కపిలతీర్థంలో కపిలేశ్వరుణ్ణి సేవించి వెళ్ళింది. ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారికి చెప్పేటటువంటి నామాలలో శివప్రియాయ నమః అని ఉంటుంది. ఆయన ఎప్పుడు పరమేశ్వరుడు యొక్క ఆరాధకుడే. అక్కడ ఆకాశరాజు గారు పద్మావతీదేవి బెంగ పెట్టుకుని ఉంటే ఆయన చేసిన పని ఏమిటో తెలుసా, అగస్త్య మహర్షి వచ్చారు, నా పిల్ల బెంగ పెట్టుకుంది ఏమిటో చెప్పదు, ఎవరినో ఎవరికో మనసిచ్చానంటోంది, ఏమిటి ప్రారంభం అంట అంటే ఆయన అన్నాడు, సమస్త శుభములు జరగడానికి అందరి మనసులు చల్లపడడానికి ఏం చేస్తావో తెలుసా, సహస్రఘటాభిషేకం శివలింగానికి చెయ్యి, సహస్రఘటాభిషేకం చేసి శివలింగం చల్లబడితే నీ మనసు కాదు లోకమంతా చల్లబడుతుంది, ఎంత బాధతో ఉన్నావో అంత పెద్ద కళ్యాణం చేస్తావు. సహస్రఘటాభిషేకం చేశాడు. చెయ్యడం ఏమిటి, ఒకళ్ళ మాత వచ్చింది వెంకటేశ్వర స్వామి వారు సోది చెప్పే ఆవిడ రూపంలో వచ్చారు, వచ్చారు పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. జరిగిపోలా, ఇప్పటికీ పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయానికి కారకుడు మహానుభావుడు పరమేశ్వరుడే. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన విష్ణువల్లభ. అందుకే వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళడం, వాళ్ళిద్దరికీ భేదం చెప్పడం,
వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి వీళ్లకన్నా వాళ్ళు గొప్ప వాళ్లకన్నా వీళ్ళు గొప్పని తీర్పులు చెప్పే ప్రయత్నం చేయడం ఎన్నడూ చెయ్యకూడదు. శివుణ్ణి నిందించి శివుణ్ణి ఆరాధించినటువంటి వాణ్ణి విష్ణువు ఆదరిస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? తెల్లవారి లేస్తే మనకి పురుషార్థ సమన్వయమైనటువంటి మహాభారతం, రామాయణాది కావ్యములు, శివకేశవులు ఎంత కలిసి ఉంటారో మనకి చూపిస్తున్నాయి. రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి చెయ్యల విష్ణువల్లభ నిరంతరము శ్రీ మహావిష్ణువుని ఆయన కాపాడుతూనే ఉంటారు. కాదు కాదు, అసలు తాత్పర్యం ఎరిగినటువంటి ఋషి సదృశులైనటువంటి వారు, ఋషులైనటువంటి వారు ఎన్నడూ ఉపమానం చూపించవలసి వస్తే శివకేశవులకు అభేదం లేని ఉపమానాలే చూపించారు. నేను మీకు ఒక్క సందర్భం చూపిస్తాను. బాలకాండలో విశ్వామిత్ర మహర్షి వచ్చారు రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళడానికి. సరే ముందు పంపనన్నాడు, ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన న యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. పిల్లాడయా ఇతనే యుద్ధం చేస్తాడన్నాడు. ఆఖరికి రామలక్ష్మణుల్ని ఇచ్చి పంపించాడు దశరథ మహారాజు గారు. ఈ పిల్లలిద్దరినీ పట్టుకుని వెడుతున్నటువంటి విశ్వామిత్రుణ్ణి వర్ణన చెయ్యవలసి వస్తే ఉపమానం ఏమని వేశారో తెలుసా అండి వాల్మీకి మహర్షి? పరమశివుడి వెనకాతల వెడుతున్నటువంటి విశాఖుడు సుబ్రహ్మణ్యుడితో వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో, లేదా ఆ విశాఖుడు నైగమేశుడు వాళ్ళిద్దరు పిల్లలిద్దరినీ వెంట పట్టుకుని వెడుతున్నటువంటి పరమేశ్వరుడు జటలు ఇలా వేలాడుతూ చేతిలో తపస్వి అయి కమండలం దండం పట్టుకుని మహానుభావుడు పరమశివుడు గంగా తీరంలో నడుస్తుంటే వెనక ఆయన బిడ్డలిద్దరూ నడుస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో, రామలక్ష్మణులు ఇద్దరూ విశ్వామిత్రుడి వెనక అతను వెడుతుంటే చూడ్డానికి అలా ఉంది అని రాశారు. ఏమి భేదం పాటించారు వాల్మీకి మహర్షి? శ్రీరామాయణ రచన చేస్తూ గంగావతరణం చెప్పలేదా? షణ్ముఖోత్పత్తి చెప్పలేదా? వాటికి ఫలశ్రుతి చెప్పలేదా? శివకేశవులంటే ఎప్పుడూ ఆయన ఈయన్ని రక్షిస్తూనే ఉంటాడు, కాబట్టే విష్ణువల్లభ. కాదు కాదు, మీకు ఒక మాట చెప్తాను. భాగవత రచన చేస్తూ పోతన గారు ఆంధ్రీకరిస్తూ పూతనా సంహార ఘట్టంలో ఒక మాట అంటారు, విషధరరిపు గమనినికి ని విషగళ సకునికి విమల విషసజనునికి విషభమభవ జనకునికి ని విషకుచతను విషము కొనుట విషమే తలపన్. పూతన యొక్క స్థన్యంలో విషం పెట్టుకుని వస్తే రెండు గుక్కల్లో తాగేశారు కృష్ణ పరమాత్మ. తాగేసి ఆ రెండు గుక్కల పాలతో పాటుగా పూతన శరీరంలో ఉండేటటువంటి జవసత్వాల్ని కూడా తాగేశారు. ఆ పూతన శరీరం కింద పడిపోయింది. పడిపోతే పెద్ద పర్వతం అంత పడిపోయింది. పడిపోయినటువంటి శరీరం మీద చిన్ని కృష్ణుడు, పసిపిల్లాళ్ళ ఉన్న కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆ రెండు స్థలములు రెండు పర్వతాల్లో ఉన్నాయి, వాటి మధ్యలో ఆడుకుంటున్నాడు ఆయన. యశోదాదులు పరుగు పరుగున వెళ్ళి వెతుక్కున్నారు పిల్లాన్ని. వెతుక్కుని ఆ పిల్లాన్ని చూసి అమ్మో ఎంత భయపడిపోయాడో అనుకున్నారు. ఎత్తుకున్నారు, ఇలా గుండెల మీద పెట్టేసుకున్నారు, బెంగ పెట్టేసుకుని నేలంకూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించు నోబాలారమ్మని మూపు చేర్చుకుని సంస్పర్శించి ఆ రాక్షసుని గోలాంగూలము తిప్పి గోరజములను చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమజంబలదిరా పన్నెండు నామంబులన్న అంటారు పోతన గారు. ఆవు దగ్గరికి తీసుకెళ్లి ఆవు తోక పిల్లాడి చుట్టూ తిప్పి కేశవుడు కేశములను రక్షించుగాక, గోవిందుడు హృదయమును రక్షించుగాక, హృషీకేశుడు మోకాలను రక్షించుగాక అంటూ పన్నెండు నామాలతో అవయవాలకు రక్ష పెట్టారు. ఎవరికి? ఆయన నామాలతో ఆయనకే. తెలియక యశోదాదులు ఇలా ప్రవర్తిస్తుంటే పోతన గారు అన్నారు, వీళ్ళకంటే తెలియదు, ఆయనకి ఆ విషం తాగడం పెద్ద లెక్కేమిటో అన్నారు. అని ఆయన ఎంత చమత్కారమైన పద్యం వేశారో తెలుసండి. విషధరరిపు గమనునికి ని విషగళస కొనునికి విమల విషసయనునికి విషభవభవ జనకునికి విషకుచతను విషము కొనుట విషమే తలపన్. విషధరరిపు గమనునికి ని, విషము ధరించినటువంటి దానికి శత్రువైన వాడి మీదెక్కి తిరిగేవాడు, పాములకు శత్రువైన గరుత్మంతుడి మీదెక్కి తిరిగేవాడు. విషధరరిపు గమనునికి ని విషగళస కొనునికి, హాలాహలాన్ని తీసుకొచ్చి కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివునికి మిత్రుడైన వాడు అని ఈశ్వరపోతున్నాడు. విషగళసకు నినికి విమల విషసయ్యనునికి, నీటి ఎందు పడుకుని ఉండేవాడు. విషభవభవ జనకునికి, విషములంటే నీళ్లని అర్థం ఉంది, నీటిలోంచి పుట్టింది తామర పువ్వు, తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. విషభవభవ జనకునికి, అటువంటి వాడికి తండ్రి అయిన శ్రీమన్నారాయణుడు. విషకుచ తను విషము కొనుట విషమే తలపన్. ఒక స్త్రీ సన్యంలో కుచంలోంచి వచ్చినటువంటి కొద్దిపాటి విషం తాగడం పెద్ద లెక్క, తాగించాళ్ళు అవా అన్నారు. పోతన గారు అంత అందంగా చూపించారు వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యతని. కాదు కాదు, నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తాను. నాకు ప్రాణ సమానం ఆ పద్యం అంటే అంత ఇష్టం నాకు. చిన్ని కృష్ణుడికి అమ్మ కొప్పేసింది, ఆ కొప్పుకి ముత్యాల సరాలు చుట్టింది.
ముత్యాల సరాలు చుట్టి ఏదో ఓ చక్కటి పట్టు పీతాంబరం కట్టింది. కట్టి మెళ్ళో ఓ గొలిసేసింది, దానికి ఓ నీల పతాక, దాని కాంతి కంఠం మీద కొడుతోంది. ఆ కృష్ణుండో లేచింది ఆడుకోమని. ఆయన మట్టిలో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే పోతన గారు ఘంటం పెట్టి రచన చేస్తున్నారు. ఆయన రచన చేయడం అంటే నిద్రపోకుండా ఏదో కాఫీ టీ తాగి రచన చేసిన భాగవతం కాదు అది. అది పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికెత వేరుంటు గాథ పలుకగ నేల. మహానుభావుడు పరమేశ్వరానుగ్రహంగా ఆయన ఘంటం కదిలి వెళ్ళిపోయిందంతే. కాయలు కాచిపోగిన విలే అరచేతుల వ్రత ఘంటపున్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సైద్యమున్ చెయ్యుట చేతనో ఓ కృషి వలాని వ్యవసాయ దీక్ష కహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌకసులంటారు మహానుభావుడు కరుణశ్రీ గారు. ఏమయ్యా నాగలి పట్టుకుని దున్నడం వల్ల నీ అది చేతులు కాయలు కాసిపోయాయా, ఘంటం పట్టుకుని భాగవతాన్ని ఆంధ్రీకరించడం వల్ల చేతులు కాయలు కాసిపోయాయా? అలా ఆంధ్రీకరించారు. పోతనగారి భక్తి అంటే సామాన్యమైన భక్తి కాదు. ఆయన ఆదివరాహావతార ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. రాజుగారు పోతనగారిని పట్టి తీసుకురమ్మన్నారు. భాగవతాన్ని ఆయనకి అంకితం ఇవ్వట్లేదని సైన్యం అంతా వెళ్ళింది. ఆయన ఉన్నటువంటి కుటీరం ముందు ఒక పెద్ద అడవి పందోటి పడుకుంది. అది నోరు విప్పి కోరలు చూపిస్తే భయపడిపోయి సైన్యం అంతా వెనక్కిపోయింది. సాక్షాత్తు రాజుగారే వచ్చాడు. ఆ పందిని చూసి అడిగిపోయాడు రాజుగారు కూడా. ఎవరూ పర్ణశాలలోకి వెళ్ళిపో వెళ్ళలేకపోయారు. ఓహో పోతనగారిని ఈశ్వరుడు రక్షిస్తున్నాడాయా నేను అంకితం అడగను. పోతనగారికి నమస్కారం చెయ్యాలనుకున్నాడు. పంది వెళ్ళిపోయింది. ఈయన పర్ణశాలలోకి వెళ్ళాడు. మహానుభావా పోతనగారు మీ దర్శనానికి వచ్చామన్నాడు. ఆహా అలాగా, మా సైన్యం వచ్చింది, నేను వచ్చాను, లోపలికి వద్దామంటే రాలేకపోయాం, బయట పంది పడుకుంది, అది కాపు కాస్తోంది, మీ యొక్క పర్ణశాలని రక్షిస్తోంది, ఆ అడవి పందికి మీకు ఎలా స్నేహం? ఆయన అన్నారు, అడవి పంది నా పర్ణశాలని ఇంతసేపు కాపలా కాసిందంటే అది సామాన్యమైన అడవి పంది కాదు, లోపల నేను ఆదివరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. ఆ యజ్ఞవరాహమే పర్ణశాల బయట కూర్చు పడుకుని నన్ను కాపాడింది. మహానుభావ నా కోసం ఇంత శ్రమ పడ్డావా అని నమస్కరించారు పోతనగారు. అటువంటి పోతనగారు భాగవత ఆంధ్రీకరణ యందు అమ్మ చిన్న కొప్పు వేసి వాటికి ముత్యాలు చుట్టి ఓ పట్టు పీతాంబరం కట్టి కాళ్ళకి చిన్న చిన్న మువ్వలు పెట్టి ఓ చిన్న ఉత్తరీయం లాంటి తోటి నడుముకి కట్టి ఆ చిన్ని కృష్ణుడికి మెళ్ళో ఓ నీలపతాక వేసి దాని కాంతి కంఠానికి కొడుతుంటే దృష్టి తగలకుండా బుగ్గనో చుక్క పెట్టి ఆ పిల్లాన్ని విడిచిపెట్టింది. ఆయన పిల్లవాడు కదండి, పిల్లవాడిలా ప్రవర్తించాడు కదూ. మరి అక్కడికి వెళ్ళి ఆయన మట్టితో ఆడుకుంటున్నాడు. ఆంధ్రీకరిస్తున్నటువంటి పోతనగారికి అకస్మాత్తుగా ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడిలో శంకరుడు కనబడ్డాడు. ఆయన ఘంటం పద్యం ఎలా పడిపోయిందో తెలుసా అండి? తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తొనకగాగా పాలభాగంబుపై పరగు నావిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్టు. మట్టితో ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటుంటే ఒళ్ళంతా విభూతి రాసుకున్నటువంటి పరమేశ్వరుడు నాకు దర్శనమయ్యాడు. చిన్ని కృష్ణుడికి అమ్మ కొప్పు వేసి ఆ కొప్పుకి కట్టినటువంటి ముత్యాల సరాలు నాకు పరమశివుడి యొక్క జటాజూటంలో పెట్టుకున్న చంద్రవంకలా కనపడుతున్నాయి. కళాభ్యాం చూడాలంకృత శిశికలాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భమాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అని కదా శంకరాచార్యుల వారు అంటారు. ఈశ్వర అటువంటి మీకు నా నమస్కారమగుగాక అంటారు. కాబట్టి ఆ చిన్ని కృష్ణుడి యొక్క కొప్పుకి కట్టినటువంటి ముత్యాల సరాలు పరమశివుడి యొక్క కొప్పులో ఉన్న చంద్రవంకలా కనపడుతున్నాయి. ఆయన మెడలో అమ్మ వేసినటువంటి హారానికి ఉన్నటువంటి నీలమణి యొక్క కాంతి కంఠానికి కొడితే నాకు గరళకంఠుడైనటువంటి నీలకంఠుడు నాకు దర్శనమయ్యాడు. ఆయన మెడలో అమ్మ ముత్యాల హారాలు వేస్తే నాకు సర్పాలు ఆభరణములుగా కలిగినటువంటి పరమేశ్వరుడు ద్యోతకమవుతున్నాడు. నాకు ఆ చిన్ని కృష్ణుడు నా వంక చూసి పోతనా శివుడొకడు కృష్ణుడొకడు అనుకున్నావా? శివుడు కృష్ణుడు రెండు కాదు. శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియవెలయ్యునట్లు పోతనా శివకేశవులని ఇద్దరు లేరు, ఉన్నదొక్కటే పదార్థం.
ఆ పదార్థమే ఇలా కనపడుతోంది, ఉన్నది ఒక్కటేనయ్యా అని నాకు పాఠం చెప్తున్నాడా అన్నట్టుగా నాకు చిన్ని కృష్ణుడు దర్శనం అయ్యాడని పోతన గారు ధ్రీకరించారు. అంతకన్నా గొప్పవాడు కావుగా భేదాలు చెప్పడానికి. కాబట్టి ఉన్నది ఒక్కటే పదార్థం. మహానుభావుడు రుక్మిణీ కళ్యాణాన్ని ఇప్పటికీ లోకంలో రామాయణంలో జయచ్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల రాజాజీతి సుగ్రీవో రఘవేణాభిపాలిత ఆ మంత్రానికి ఆంధ్రానువాదం ఎక్కడైనా చెప్తే జయచ్యతి బలోరామో చదివితే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి ఆవిర్భవిస్తుందని చెప్పగలిగినటువంటి ఆంధ్రానువాదం లేదు. కానీ రుక్మిణీ కళ్యాణం పద్యాలు సంస్కృత భాగవతంలో వ్యాసుడు చేసినవి చదువుకుంటే ఎంత ఫలితమో తెలుగులో పోతనగారు చేసినవి చదువుకున్నా అంతే ఫలితం. తెలుగు భాషకే గౌరవాన్ని తెచ్చి ఈశ్వర శక్తిని భాషలో పెట్టినటువంటి మహానుభావుడు పోతనగారు. పోతనగారిని తలుచుకోకపోవడం మన జాతి కృతజ్ఞతకి పరాకాష్ఠ. అటువంటి మహానుభావుడు పోతనగారంటే సహజ పాండిత్యం, గొప్ప ఋషి. అటువంటి పోతనగారికి భాగవతాన్ని ఆంధ్రీకరిస్తుంటే శివకేశవుల యొక్క అభేద దర్శనమైంది. అందుకే మహానుభావుడు విష్ణువల్లభ పోతనగారు భాగవతాంధ్రీకరణ చేస్తూ ఇన్ని చోట్ల ఇద్దరికి అభేదం చెప్తారు. ఆ తృణావర్త సంహార ఘట్టంలో కూడా ఒక్కసారి గట్టిగా మెడ పట్టుకున్నాడు చిన్ని కృష్ణుడు ఆ తృణావర్తుడిది. ఆ తృణావర్తుడు పైనుంచి కింద పడిపోతున్నాడు. పడిపోతుంటే పోతనగారు ఆంధ్రీకరించిన పద్యం ఏమిటో తెలుసా అండి? హరికరతల పీడనమున్న పర్వశుడై రాళమీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోలకూలు పురమం బోలెన్. గట్టిగా చిన్ని కృష్ణుడు కంఠాన్ని పట్టుకున్నప్పుడు పడిపోయినటువంటి తృణావర్తుడు పరమేశ్వరుడు నిలబడి బాణప్రయోగం చేసినప్పుడు పడిపోయినటువంటి త్రిపురములు ఎలా ఉంటాయో అలా ఉన్నాడు. కాబట్టి నిరంతరము శివుడు విష్ణువుని రక్షిస్తూ ఉంటారు. నిరంతరము శివుడు ఆ విష్ణువునే ఎప్పుడైనా పరమమిత్రుడిగా స్వీకరించి ఈయనకి కావలసింది ఆయన్ని అడుగుతూ ఉంటారు. అందుకు కదూ నేత్రార్పణేశ్వర దేవాలయము అని ద్రవిడ దేశంలో ఉంది. ఒక కన్నునే తీసి పూజ చేశాడు శివలింగానికి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అంటే, అంతటి పరమభక్తుడు. అందుకే ఎక్కడ శివభక్తి ఉందో అక్కడ విష్ణువు యొక్క అనుగ్రహం కూడా ప్రసరించేస్తుంది. మహాభారతం అంతా ఆయన చెప్పింది అదే కదండి, శివుణ్ణి ఆరాధన చేయి, శివుణ్ణి ఆరాధన చేయి, శివుణ్ణి ఆరాధన చేయి. మహానుభావుడయ్యా శివుడంటే ఎన్ని సందర్భాల్లో ఎన్ని చోట్ల బోధ చేశారో, ఎన్ని చోట్ల వేదవ్యాస మహర్షి బోధ చేశారో. శివుడంటే అటువంటి మహానుభావుడై నిరంతరము విష్ణువుని రక్ష చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని విష్ణువల్లభ, విష్ణువుకి ఉపాస్య దేవతయై శివుడు ఉంటాడు. నిరంతరము శివుడు విష్ణువుని రక్షిస్తాడు. శివకేశవులిద్దరూ పరమమిత్రులై ఉంటారు తప్ప వాళ్ల మధ్య ఎన్నడూ భేదం ఉండదు. వాళ్ళిద్దరూ అంత గొప్ప స్వరూపము అని మనకి చెప్పడానికే ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో విష్ణువల్లభ అనేటటువంటి అద్భుతమైన నామాన్ని మహానుభావులు మనకి అనుగ్రహం చేసి ఉన్నారు. చాలు, ఒక్క నామం మాత్రమే నడిచింది ఇవాళ, కానీ ఏమి బెంగలేదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. మనసార సంతోషించి చెప్పుకున్న ఒక్క నామైనా ఈశ్వర కృపకి హేతు అవుతుంది. కాబట్టి రేపటి రోజున చాలా గొప్ప నామం, అటువంటి నామం విష్ణువల్లభ. తర్వాత వచ్చే నామం సిపి విష్ణో అయిపోయింది. కాబట్టి అంబికానాథ. అంబికానాథ అంటే పార్వతీ పరమేశ్వరుడు. సా అంబా శివుడు, సాంబ శివుడు. రేపటి రోజున జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వర తత్వం గురించి ఆ పరమశివుడు పలికించినది పలికి మనందరం చక్కగా తరించే ప్రయత్నం చేద్దాం. అసలు ఆశ్చర్యం అదే కదండి, ఇంకో చోట ఇంకో చోట కాదు, కార్తీక మాసంలో విష్ణువాలయంలో కూర్చుని శివాష్టోత్తరం చెప్పడం, శివాలయ పునర్నిర్మాణానికి విష్ణువాలయంలో హుండీ పెట్టి డబ్బుల్ని వసూలు చేసుకునే శక్తి విష్ణు భగవానుడు ఇవ్వడం, శివాష్టోత్తరం చెప్తూ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని తులసీ బృందావన ప్రవేశాన్ని చేసుకుని మురిచిపోవడం, ఎంత శివానుగ్రహం లేకపోతే ఇవన్నీ మనకి సంభవించాయి. ఇదే శివానుగ్రహం అంటే. కాబట్టి మనని నిరంతరము పరమేశ్వరుడు మన ఊపిరి ఉన్నంత కాలం అలాగే అనుగ్రహించి కాపాడుగాక అని ఆ పరమేశ్వరుడు యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మంగళాహారం.